రై సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యనారాయణ ప్రసాద్, చీఫ్ అగ్రానమిస్ట్, జైన్ ఇరిగేషన్ సిస్టమ్ లిమిటెడ్. మనం ఇంతకుముందు వెబినార్ కార్యక్రమంలో ముఖ్యంగా అత్యధిక సాంద్ర పద్ధతిలో మామిడి సాగు గురించి మరియు పత్తి గురించి, అరటి గురించి, డ్రిప్ ద్వారా ఎరువుల వాడకం గురించి మరియు వాటి గురించి మనము తెలుసుకున్నాము. రైతులందరూ ఇప్పుడు రై సోదరులందరూ కూడా ఈ మిరప సాగుకు సన్నద్ధమవుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనము మిరప సాగులో డ్రిప్ కింద సాగు చేసే విధానము, దాని గురించి మనము ఇవాళ తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, ఇవాళ భారతదేశం ప్రపంచం మొత్తంలోనే అత్యధికంగా మిరప సాగు చేసే దేశం మనది. అంటే ప్రపంచ దేశాల్లో చూస్తే 39% మిరప సాగు ఒక భారతదేశం నుండే సాగుతుంది. ఎగుమతుల విషయానికి వస్తే భారతదేశము 56% వరకు మనది వాటా ఉంది ఎగుమతుల్లో. మిరప మన దేశంలో మనము ఎక్కువగా కూరగాయగా కానీ వాణిజ్య పంటగా మనము సాగు చేయడం జరుగుతుంది. ప్రపంచం మొత్తం 37 మిలియన్ టన్ల ఉత్పత్తిలో మనకు భారతదేశం వాటానే మనకి 36.57% అయితే, తర్వాత స్థానం మనకి చైనా ఉంది. అంటే విస్తీర్ణం తక్కువైనప్పుడు కూడా దాని యొక్క ఉత్పత్తి ఎక్కువ ఉండడంతో 2వ స్థానం చైనా ఆక్రమించింది. మనకి భారతదేశంలో పండించే మిరపకు మనకి జనరల్గా ప్రపంచ మార్కెట్లో దానికి ఉన్న మంచి రంగు, మన భారతదేశంలో వివిధ రకాలైనటువంటి రకాలు పండించడం జరిగింది. ఏ దేశంలో కూడా ఇట్లా ఇన్ని రకాలు మనం పండించడం జరగట్లేదు. కాకపోతే మన భారతదేశంలో పండించే మిరప రకాలకి ప్రకృతి వచ్చే రంగు, ఘాటు విధానం కారణంగా ప్రపంచ మార్కెట్లో దీని గిరాకీ ఎక్కువ ఉంది. మిరప ముఖ్యంగా మన దేశంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్లో ఎక్కువ విస్తీర్ణం సాగు చేయబడుతుంది. మిగతా రాష్ట్రాల్లో కొంచెం కొంచెం మొత్తంలో సాగు చేయబడుతుంది. అందుకనే మనకి ఏంటంటే మొత్తం సంవత్సరం పొడుగు కూడా మనకి ఉత్పత్తి రావడంతో మనము ఎగుమతులకి ఆస్కారం ఉంది. సంవత్సరం పొడుగునా కూడా మనం క్యాప్సికం చూసినట్టయితే, ఇది క్యాప్సికం యానమ్ సోలనేసి కుటుంబానికి సంబంధించింది. దీని ముందు మనము మన రాష్ట్రాల్లో సుమారుగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సుమారుగా 5 లక్షల ఎకరాల్లో సాగుతూ దగ్గర 8 లక్షల మెట్రిక్ టన్ ఉత్పత్తిలో ఎకరాకు సరాసరి 1800 కేజీలు ఉత్పాదకత దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంటుందని మనకంటే గర్వకారణం. ఉభయ తెలుగు రాష్ట్రాలు అన్ని జిల్లాలో సాగుతున్నప్పటికీ ముఖ్యంగా గుంటూరు జిల్లా ప్రథమ స్థానం ఉంటే, ఖమ్మం 2వ స్థానంలో ఉంది, అలాగే వరంగల్, ప్రకాశము 3వ స్థానం ఆక్రమించాయి. అంతర్జాతీయ వాణిజ్య సంస్థల నిబంధనల ప్రకారము మనము విస్తీర్ణంలో కానీ ఉత్పత్తిలో ఎక్కువన్నప్పటికీ కూడా ఈ నాణ్యత ప్రమాణ దృష్ట్యా రసాయనిక అవశేష కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో మన మిరపని తిరస్కరించడం జరుగుతుంది. ఫలితంగా మార్కెట్ పతనం రైతులకు కష్టాలు కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ దృష్ట్యా మనం మిరపను శాస్త్రీయ పద్ధతిలో సమగ్ర పోషక యాజమాన్యం, నీటి యాజమాన్యంతో పాటు సమగ్ర సస్య రక్షణను పాటిస్తూ నాణ్యత కలిగిన అధిక దిగుబడులతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో మంచి ఆదాయం పొందడానికి మనకి చాలా ఆస్కారం ఉంది. ఎందుకంటే ఎక్కువ అన్ని దేశాలు కూడా భారతదేశంలో పండే మిరపకే ఎక్కువ ప్రాధాన్యత జరుగుతుంది. మనం ఇప్పుడు ఉత్పత్తి చూసుకున్నట్టయితే ప్రపంచం మొత్తం మీద మనకి 50 లక్షల ఎకరాల్లో సాగు అవుతుంది ప్రపంచం మొత్తం మీద. అలాగే 37 మిలియన్ టన్లు ఉత్పత్తి ఉంది. అంటే సరాసరి దిగుబడి 8 క్వింటాల్ 8.5 క్వింటాల్ దాకా రావడం జరుగుతుంది. మనం ఇక్కడ చూస్తే మనం ఏంటంటే మనకి అన్ని రాష్ట్రాల్లో మనం పండించడంతో ఎక్కువ మనము ఉత్పత్తిలో కానీ మనం ఎక్కువ 60% వరకు మనం దేశీయంగానే మనం కన్జ్యూమ్ చేస్తున్నాం దాన్ని. అట్లాగే ఎక్స్పోర్ట్లో కూడా మనము మనది పై చేయాలంటే దగ్గర 20-30% ఎక్స్పోర్ట్ వాటా మనకు ఉంది. మనకి తర్వాత మనకి వచ్చేది ఏంటంటే చైనా. మనకి రాబోయే కాలంలో చైనా ఏంటంటే ఉత్పాదకత ఎక్కువ ఉంది చైనాలో. ఆ ఉత్పాదకత మనం చేరుకోవాల్సిన తరం ఎంతైనా ఉంది మనం. ఇది లేకపోతే మనకి నెక్స్ట్ వచ్చేది చైనాతోనే మనకి ఇది ఉంటుంది ఎక్కువ. బట్ విస్తీర్ణం మటుకు మనల్ని చైనా కూడా మనకి దాదాపులో ఇప్పుడప్పుడే ఉంచే పరిస్థితులు లేదు. మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మనకి ఎక్కువ విస్తీర్ణం సాగు చేయడం కానీ ఎక్కువ ఉత్పత్తి చేయడం కానీ మనకి 2 జిల్లాలోనే ఎక్కువ ఆల్మోస్ట్ ఆల్
మనకి 57% వరకు ఉత్పత్తిలో మనది రెండు తెలుగు రాష్ట్రాలకే ఉంది మనకి. అంటే మన ఒక సంవత్సరానికి 3.5 లక్షలు టన్ను చిల్లి మనం సంవత్సరం కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. ఒక గుంటూరు నుంచే 1,25,000 టన్ను చిల్లి మనము సంవత్సరం కూడా ఎగుమతి చేయడం జరుగుతుంది. చూసుకుంటే మనము ప్రపంచవ్యాప్తంగా విస్తీర్ణం కానీ ఉత్పత్తి కానీ చూసుకున్నట్టయితే మనకి ఇండియానే మొదటి స్థానంలో ఉంది. అంటే దగ్గర దగ్గర 19 లక్షల ఎకరాల్లో మనం సాగు చేయడం జరుగుతుంది. మొత్తం భారతదేశం మొత్తం చూసుకుంటే 50 లక్షల ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుంది. రెండో స్థానం ఏంటంటే మనకి మయన్మార్ ఉంది మనకి. సో మనము విస్తీర్ణంలో కానీ దాని ఉత్పత్తిలో కానీ చాలా మొత్తం మొదటి భారతదేశం మొదటి స్థానంలో ఉంది. కాకపోతే ఏంటంటే ఉత్పాదక వచ్చేటప్పటికి మనము దగ్గర దగ్గర 2వ స్థానంలో ఉండడం జరిగింది మనకి. చైనా మొదటి స్థానంలో ఉంది మనకి ఉత్పత్తిలో. అలాగే మనకి మార్కెట్ వాల్యూ షేర్ చేసుకున్నట్టయితే ఎక్స్పోర్ట్ మార్కెట్ చేసుకున్నట్టయితే ఇండియా భారతదేశం యొక్క ఉత్పత్తి షేర్ అంటే ఎక్స్పోర్ట్ షేర్ మనకి 50% ఉండడం జరిగింది. మనం ఎక్కువ కూడా మనకి మలేషియా కానీ శ్రీలంక తర్వాత థాయిలాండ్ దేశాలు వియత్నాంకి మనం ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది. అలాగే ఎక్కువ ఉత్పత్తి చేసే భారతదేశం ఎక్కువ మిరప ఉత్పత్తి ఎక్స్పోర్ట్ చేసే రకాల్లో అమెరికా ఒకటి, ఇంగ్లాండ్ ఒకటి, రష్యా ఒకటి, మనకి యూరోప్, జపాన్ దేశాలకు ఎక్కువ మనకి ఎగుమతి చేయడం జరుగుతుంది మన చిల్లీని. మన భారతదేశంలో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోనే మనకి దగ్గర దగ్గర 37% వరకు విస్తీర్ణంలో కానీ ఉత్పత్తిలో కానీ మనమే ఉన్నాము. అట్లాగే ఉత్పాదకతలో కూడా మనము అందరికంటే కూడా ఎక్కువ ఉండడంతో మనకు గర్వకారణం అది. మనం చూసుకున్నట్టయితే మనకు ఉత్పత్తులు చూసుకున్నట్టయితే ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కలిపి దగ్గర దగ్గర 57% వరకు మనకు ఉంది. మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా చాలా తక్కువ విస్తీర్ణంలో కానీ ఉత్పత్తిలో కానీ తక్కువగా ఉన్నాయి. అట్లాగే ఏరియా చూసుకున్నట్టయితే విస్తీర్ణం చూసుకున్నట్టయితే తెలంగాణలో ఆంధ్రాలోనే దగ్గర దగ్గర 21% ఉంది. మిగతా రాష్ట్రాల్లో కొంచెం కొంచెంగా మనకి ఉండటం జరిగింది మనకి. అంటే మొత్తం భారతదేశంలో చూసుకున్నట్టయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచే మనం ఎక్కువ విస్తీర్ణంలో కానీ ఉత్పత్తిలో కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కువ మనకి సప్లై చేస్తున్నట్టు జరిగింది. మనకి ఎక్కువ మిరప పండించే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మిరప పండించే రాష్ట్రాలు ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే గుంటూరు, కృష్ణా, ప్రకాశం డిస్ట్రిక్ట్ ఉన్నాయి. అట్లాగే తెలంగాణలో ఎక్కువ విస్తీర్ణంలో పండించేది వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో మనకి ఈ మిరప పండించడం జరుగుతుంది. మనకి మీ అందరికీ తెలుసు మనకి వాతావరణం మామూలుగా ఇది ఉష్ణమండలంలో అంటే ట్రాపికల్లో కానీ సమశీతోష్ణ మండలం కానీ పెరగడం జరుగుతుంది మనకి. కాకపోతే అండి మనకి దీనికి పొడి వాతావరణము ఇది ఉండాలి. మనకి టెంపరేచర్ మటుకు 20 డిగ్రీల టెంపరేచర్ మనకి ఉండాలి. 30 డిగ్రీల టెంపరేచర్ ఎప్పుడైతే దాటితో మనకి పూత రావటం ఒకటి జరుగుతుంది మనకి. తర్వాత ఏంటంటే మనకి ఎర్రచిల్లి మనకు పండిస్తాం కాబట్టి ఎర్రచిల్లి పండించడానికి మనకి పొడి వాతావరణం చాలా ఉండాలి. ఇప్పుడు ఈ పండించే మన దగ్గర తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ పొడి వాతావరణము ఈ కాయ రంగు మారటానికి పొడి వాతావరణం ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఇది అన్ని భూముల్లో కూడా మనకి సాగు చేసుకోవచ్చు. కాకపోతే అంటే ఎక్కువ నల్ల భూముల్లో ఎక్కువ కానీ లేకపోతే శాండిలో దాంట్లో కానీ మనం కల్టివేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మిరపకి నీరు నిల్వ ఉండకూడదు, మనకి నీరు నిల్వ ఉండకూడదు. తర్వాత డ్రైనేజ్ బాగుండాలి దీనికి. మనము ఈ సాయిల్ బాండ్ డిసీజ్ రాకుండా ఉండడానికి నీళ్ళు ఎక్కువ నిలబడటంతో మనకి ఈ శిలీంధ్రాల వల్ల జబ్బులు వచ్చే ఇది ఉంది మనకి. మన రకాలు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో పండించే ముఖ్యమైన రకాల్లో తేజస్సుని, తేజ సెగ్మెంట్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 4, 8, 4 ఒకటి సెగ్మెంట్ ఒకటి వచ్చింది. తర్వాత అట్లా LCF 341, LC 334, అట్లాగే మనకి కర్ణాటక బ్యాటరీ ఇవన్నీ కూడా మనకి రకాలు ఎక్స్పోర్ట్ కానీ రంగులు కానీ లేకపోతే ఘాటుకు కానీ ఎక్కువ ఈ విస్తీర్ణం పండించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ వచ్చినట్టయితే మిరప నారు ముఖ్యంగా ఈ నారు పండించే దీంట్లో మనం చాలా కొంచెము అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే మిరప నారు చాలా ఉత్పత్తి దాని మీదే ఆధారపడి ఉంటుంది మనకి. ఈ రాబోయే వైరస్లు కానీ ఇవన్నీ కూడా మనము
మిరపరా నుంచి మొదలవుతాయి కాబట్టి నారు పెంచే టైంలో మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మిరప మనం చాలా వరకు హైబ్రిడ్ రకాలను వాడుతున్నాం కాబట్టి మనము ఒక విత్తనం ప్రతి ఒక విత్తనం కూడా మొలకెత్తేటట్టు చూసుకోవాలి. అట్లాగే ఈ నర్సరీలో కంటే ఫ్రూట్ ట్రైలో చేయటం వల్ల ఏంటంటే మనకి ఆరోగ్యకరమైన మనకి విత్తనం మొలక రావడం జరుగుతుంది. మనకి మిరప ఏంటంటే మామూలుగా గట్ల మీద మనము ఓపెన్ గా పండి మిరప నారు చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు భూమిలో ఉండే శిలీంధ్రాలతో కానీ వైరస్ రావడం కానీ ఈ రసం పిలిచే పురుగులు బెడదెక్కు ఉంటుంది. కాబట్టి మనం షేడ్ నెట్లో కానీ నైలాన్ నెట్లో కానీ ప్రోటీన్లు చేసుకున్నట్టయితే మనము చాలా వరకు భూమిని సంక్రమించే జబ్బులు కానీ ఈ రసం పిలిచే పురుగుల నుంచి వైరస్లను కూడా చాలా వరకు మనము నివారించుకోవచ్చు. అట్లాగే వైరస్లు కూడా మనము చాలా వరకు చేసుకోవచ్చు. ఎందుకంటే వైరస్లు ఒకసారి వచ్చినాయంటే దానికి ఏ మందులు లేవు. మనము అది రాకుండానే ముందు నుంచే మనము రైతు సోదరులందరూ కూడా జాగ్రత్త పడాలి. మనం దీనికి మనకి షేడ్ నెట్ లో మనం చేసుకోవాలంటే మనకి ఎందుకంటే 9 కన్నాలు ఉన్న ట్రయల్ పనికి వస్తే మాకు జనరల్ గా అంటే ఎకరానికి తెలుసు సుమారు ఎకరము నారం చేసుకోవాలంటే మన దగ్గర దగ్గర 120 ట్రయల్ అవసరం ఉంటుంది మనకి. కాకపోతే ట్రయల్ని మనం తీసుకున్నాక వాటిని క్లోరైడ్ బ్లీచింగ్తో కానీ లేకపోతే క్యాప్టన్ కానీ మ్యాంకోజో ఫంగిసైడ్స్తో 3 గ్రాముల లీటర్ కలిపి మనము ప్రోటీన్ మనం నింపుకునే ముందు క్లీన్ చేసుకుని పెట్టుకోవడంతో ఏంటంటే మనకి ఈ మీడియా ద్వారా సంక్రమించే జబ్బులు కానీ వీటిని కూడా మనము చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే దానిలో మీడియా నింపుకోవడం ఏంటంటే మనకి కోకో పిట్ చాలా వరకు ఈ ప్రోటీన్ నింపుకోవడం జరుగుతుంది. దానికని మనం ఏంటంటే ఎండిచ్ బాగా దాన్ని మాగిన కోకో పిట్ అంటే దానికి 1 టన్ను కోకో పిట్కి 1 కేజీ ట్రైకోడెర్మా కానీ 1 కేజీ సూడోమోనస్ 5 కేజీ వేప పిండి 1 కేజీ భాస్వరం కలిగించే బ్యాక్టీరియా 1 కేజీ అజోస్పిర్లము ఇవన్నీ కలుపుకొని మనకు 2 రోజులు దాన్ని స్టెరిలైజ్ చేసుకొని ఆ కోకో పిట్ని మీడియాగా మనము దగ్గర దగ్గర 1 ట్రేకి 1 కిలో 1.5 కిలో సరిపోతుంది మనకి. దాంతోపాటు మనము కోకో పిట్తో పాటు కూడా మనము వర్మిక్లేట్ 4:1 రేషియో వేసుకున్నట్టయితే మనము అది మనకి నీళ్ళ ద్వారా నీళ్లు దానికి ఎంత కావాలో అంత ఆక్కోట జరుగుతుంది మనకి. నేను రైతు సోదరులందరూ కూడా మనము నారు నుంచి ఎక్కువ బయట నర్సరీ నుంచి ఎక్కువ తీసుకుంటున్నాము. ఆ నర్సరీలో హైజీన్ ఎట్లా ఉందంటే అక్కడ ఈ వైరస్లతో కానీ లేకపోతే ఈ రసం పిలిచే పురుగుల ఇది కానీ మనకు తెలియదు కాబట్టి ఆ గ్రామంలో ఉండే రైతులందరూ కూడా రైతు సోదరులందరూ వాళ్ళ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ కమ్యూనిటీకి అందరు సమూహం కలిసి ఒక సొంతంగా నారును పెంచుకొని రైతులు వాడుకోవడం చాలా ఉత్తమమైన మార్గము. అది కూడా మనం తీసుకున్న వెరైటీలో కానీ మనం పెంచుకునే పద్ధతిలో ఉంటుంది కాబట్టి మనం చాలా వరకు ఈ భూమిని సంక్రమించే శిలీంధ్రాల నుంచి కానీ రసం పిలిచే పురుగులతో కానీ ఈ వైరస్తో కానీ చాలా వరకు ఇక్కడే మనం కట్టుదిట్టం చేసుకున్నట్టయితే మనకి మెయిన్ పంటలు ఏంటంటే మనకి అన్నింటినీ కూడా లేకుండా మనము మంచి పంట తీసుకోవచ్చు. మనకి ఎక్కువ విత్తనం తీసుకునేటప్పుడు ఏంటంటే మనకి చాలా విత్తనం ఆరోగ్యంగా ఉండాలి. మొలక ఏమి జబ్బులు లేకుండా మనం చూసుకోవాలి. అట్లాగే 20-30 రోజులు ఉన్న నారును మనం ఎంచుకోవాలి. అంటే 6-8 సెంటీమీటర్లు అంటే 4-5 ఆకులు ఉన్న నారు మొక్కలు తీసుకోవాలి. దీంట్లో ట్రేలో మనము ఎప్పుడైతే విత్తనము డెవలప్ చేసుకుంటామో దానివల్ల ఏంటంటే మనకి రూట్ బాల్ అంటే వేరు వస్తే చాలా బలంగా ఉండి మనం మెయిన్ పొలం నాటుకున్నట్టయితే మనకి ఈ మోర్టాలిటీ అంటే మొక్కలు చనిపోవడం అనేది అసలు ఉండదు. ఇంకోటి ఏంటంటే రైతు సోదరులందరూ కూడా చేస్తున్నారు. చాలా మంది రైతు సోదరులు చేస్తూనే ఉంటారు. మనము జూన్ జూలైలో మనము వర్షాలు మొదలైనాక ఈ జనుము కానీ పిల్లి పెసరు కానీ వీటిని మనము పండించి మనము 6 జూన్ జూలైలో వర్షం మొదలైనాక మనం ఇచ్చేసుకొని దాన్ని మళ్ళీ పూత సమయంలో అంటే 45 రోజులకి మనం దున్నేసుకుంటే మనము వచ్చే ఆగస్టులో సెప్టెంబర్లో పెట్టే పంటకి మనకి చాలా వరకు ఆర్గానిక్ మ్యాటర్ ఇంప్రూవ్ చేసుకుంటుంది. అట్లాగే నూలి పురుగులు కూడా మనం రానికుండా చూసుకుంటుంది. నీళ్ళు ఆకుండా శక్తి కూడా బాగా పెరుగుతుంది మనకి. సో దీనికి ఏంటంటే ల్యాండ్ ప్రిపరేషన్. మనకి ల్యాండ్ ప్రిపరేషన్ చాలా ముఖ్యము. అదేంటంటే ముందు ప్లోవింగ్ కానీ తర్వాత కల్టివేటర్ తర్వాత రోటోవేటర్ వేసుకొని మెత్తగా వచ్చేటట్టుగా మనం రోటోవేటర్ వేసుకొని ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకోవాలి. దాని తర్వాత మనము ఎత్తుమళ్ళు కంపల్సరీగా మనము ఇది మిరపకి ఎత్తుమళ్ళు సాగు చేస్తే పంట బాగుంటుంది. మనకి నీళ్లు ఎక్కువ వర్షాలు పడ్డా కూడా ఎక్కువ తేమ ఉండటం జరుగుతుంది కాబట్టి మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. మనకి 1 నెల ముందే మనకి ఈ దిగుబడి రావడం జరుగుతుంది అంటే ఈ హార్వెస్టింగ్ రావడం జరుగుతుంది మనకి. సో మనం ఎత్తుమళ్ళు పెట్టి చేసుకున్నాక ఏంటంటే ముఖ్యంగా మైక్రో ఇరిగేషన్. మనము
డ్రిప్ విధానం కంపల్సరీ. ఖచ్చితంగా మిరపకి మీ అందరికీ తెలుసు, మిరపకి నీళ్ళు ఎక్కువైనా పనికిరాదు, నీళ్ళు తక్కువైనా పనికిరాదు. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ అవటం వల్ల మనకేంటి పూత రాలిపోతుంది. అది కూడా రాబోయే స్లైడ్ మీకు చెప్తాను. మనకి ఈ భూమిలో తేమ ఎక్కువ ఉంటే దానివల్ల నష్టమేంటి, తేమ తక్కువ దాని నష్టం ఏంటి కూడా రైతులకు దీన్ని వచ్చే స్లైడ్లో మీకు చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే మనం దున్నుక డ్రిప్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి ఈ పచ్చి పర్టికులర్గా చిల్లీ పంటకి. ఎందుకు తెలుసు డ్రిప్ సిస్టమ్ గురించి రైతులు చెప్పాల్సినంత అవసరం లేదు. కావాలని డ్రిప్ సిస్టమ్ విధానం ఏంటంటే మనకి బిందు సేద్యంతో 35% మన భూమి తడుస్తుంది. మనకి ఎక్కడైతే మొక్క అంటే ఇంతకుముందు మనం భూమిని తడిపేవాళ్ళం, ఇప్పుడేంటి మనం మొక్కనే తడపడం జరుగుతుంది. మనం డ్రిప్తో మొక్క ఎక్కడ ఉందో ఆ వేరే వ్యవస్థకే తేమను అందించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనము ఏ ఒక దశ వివిధ దశల్లో ఏ మొక్కకి ఎంతెంత నీళ్ళు కావాలి అంతే వేయడం జరుగుతుంది. అంటే మొక్క వేరు వేస్తేనే మనము ఎప్పుడు తేమకు ఉంచడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే తేమతో పాటు మనకి గాలి అన్ని కూడా దానికి వేరుకు అందిస్తుంది. అందటంతో పాటు మనకి ఎరువులు కూడా మనకి వేరు వ్యవస్థ దగ్గర ఉండడంతో మొక్క ఆరోగ్యంగా పెరగడం జరుగుతుంది. మనకి దిగుబడి కూడా మనకు ఎక్కువ రావడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి మీ అందరికి తెలుసు రైతు సోదరులందరికీ కూడా మనము డ్రిప్ కింద ఎప్పుడైతే మనము మిరప సాగు చేసినప్పుడు మొత్తం పంటంతా కూడా సమానంగా పెరగడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా ఈ ఎత్తుమడులు చేసుకుని డ్రిప్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి ఒక తేమే ఉంటుంది. అంటే దాన్ని ఫీల్డ్ కెపాసిటీ అంటాం మనము. ఆ ఫీల్డ్ కెపాసిటీ ఉంటుంది ఏంటంటే వేరే ఈ యొక్క తేమ గాలి అంటే ఆక్సిజన్ తర్వాత పోషకాలు అన్నీ ఉండటం ఏంటంటే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. తర్వాత దానికి ఈ యొక్క మామూలు కాలువ పారకంలో ఏంటంటే మనకి ఈ కాలువలు పారేస్తాం కాబట్టి మొత్తం అంతా నీళ్లు నిండటం ఏంటంటే దానికి వేరే వ్యవస్థకి ఈ గాలి ఎరువులు సమానంగా ఉండవు కాబట్టి మనకి ఈ యొక్క పెరుగుతుంది అనేది కుంటుపడుతుంది. మనకి మనకి ఎప్పుడైతే మనకి నీళ్ళు ఎక్కువైనా ఎందరైతే తెలుసు మనకి ఎప్పుడైతే నీళ్ళు ఎక్కువైనా ఎప్పుడప్పుడు చిల్లి మిరప తల వాల్చేయడం జరుగుతుంది. అప్పుడే తక్కువ ఫీల్డ్ కెపాసిటీకి వచ్చినప్పుడే అది పెరగడం జరుగుతుంది. మన దీనివల్ల ఏంటంటే డ్రిప్ విధానం మనం ఒక 40% వరకు మనము నీటిని ఆదా చేసుకోవచ్చు. తర్వాత ఏమో 50% వరకు మన పంట దిగుబడి పెంచుకోవచ్చు. నేను రైతు సోదరులందరూ తెలిసి ఇప్పుడు చిల్లి మిరప సాగు చేయడానికి చాలా ఖర్చు జరుగుతుంది. మనం మిరప సాగులో ఖర్చు తగ్గించుకొని దిగుబడి పెంచుకోవటం మనం ముందున్న ధ్యేయం. సో దీని ఏంటంటే డ్రిప్ సిస్టంలో కూడా మనకి ఇన్లైన్ డ్రిప్ వాడతాం ఎక్కువ మిరపకి. ఇన్లైన్ డ్రిప్లో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఇదేంటంటే ఇన్లైన్ డ్రిప్లో నార్మల్ డ్రిప్, ఇదేంటంటే ఎకానమిక్ మోడల్ అంటాం మనము. ఇది మామూలుగా ఇప్పుడు సబ్సిడీలు ఇచ్చేది కానీ రైతులు పెట్టుకునేది కానీ ఇది 7 సంవత్సరాల వరకు దీని లైఫ్ ఉంటుంది. 7 నుంచి 10 సంవత్సరాల వరకు. ఇప్పుడు రైతులు అందరూ వాడేది కూడా ఇది ఈ పద్ధతినే కాదు. ఇప్పుడు ఏంటి కొత్తగా నార్మల్గా స్లిమ్ అనేది వచ్చింది. ఇది స్లిమ్ కింద వస్తుంది. ఇది అంటే ఏంటి మనకి ఇది 2 సంవత్సరాల పంటకాలం ఉంటుంది. రైతులు ఎవరైతే లీజ్ తీసుకున్న రైతులు కానీ ఎలిజిబిలిటీ లేని రైతులు కానీ లేకపోతే సబ్సిడీ రాని రైతులు కానీ ఇది ఎకానమీ మోడల్ అంటాము. తక్కువ ధర ఉంటుంది దీనికి. మామూలు నార్మల్ పెట్టుకునే డ్రిప్ కంటే కూడా ఇది తక్కువగా ఉంటుంది. ఇంటర్నేషనల్ కూడా ఇది చాలా స్టాండర్డ్ చేసింది ఇది. సో దీని పంటగా దీని వచ్చేటప్పటికి లైఫ్ 2 సంవత్సరాలు ఉంటుంది. దాని మీద పోల్చుకుంటే మనకి దగ్గర దగ్గర 60% ఖర్చు దీని తగ్గిపోతుంది మనకి. ఇది ఈ డ్రిప్ ఏమో మనం మామూలుగా రైతులు ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు పెట్టుకుంటున్న డ్రిప్ సిస్టమ్. ఇది మనకి 7 నుంచి 10 సంవత్సరాల లైఫ్ ఉంటుంది దీనికి మనకి. సో దీనివల్ల డ్రిప్ సిస్టమ్ మనము ఇన్స్టాల్ చేసుకోవటం. మీకు చూసినట్టయితే మీకు రేజిల్బెడ్ అంటాం. అంటే ఎత్తుమండల మీద మనము ఈ మిరప సాగు చేసినట్టయితే పంట చాలా బాగుంటుంది. ఎత్తుమండలు చేసుకున్నాక డ్రిప్ విధానం అనేది సెంటర్ మనము వేసుకోవడం జరుగుతుంది. అయితే డ్రిప్ విధానం వచ్చినప్పటికీ ఏంటంటే ఈ ప్లాంట్ జియోమెట్రీ అంటే మనము పెట్టే నారు నాటే విధానం. మామూలుగా అయితే రైతు సోదరులు కన్వెన్షన్ పద్ధతిలో అయితే 2.5 అడుగుల్లో ఒక వర్షాల మధ్య 2.5 అడుగులను మొక్కకు మొక్క ఒక అడుగు పెట్టడంతో మనకేంటంటే పాపులేషన్ ఎక్కువైపోయేటప్పటికి మన చీడపెట్టలు రసం పిలిచే పురుగులు బెడద ఎక్కువవుతుంది. అదే మన డ్రిప్ విధానాలు ఏంటంటే 4 అడుగుల్లో 40 సెంటీమీటర్లు పెట్టుకున్నట్టయితే ఇక్కడ ఏంటి ఫర్టిగేషన్ డ్రిప్తో నీరు ఇవ్వడంతో ఏంటంటే మనకి వేరు వ్యవస్థ బాగుంటుంది కాబట్టి పెరుగుదల చాలా బాగుంటుంది మనకి ఇక్కడ. అంటే దగ్గర సుమారుగా మన 4 ఫీట్లలో పెట్టుకున్నట్టయితే 8500 మొక్కలు వస్తుంది. మామూలుగా రైతు సోదరులు మామూలు సాంప్రదాయ పద్ధతులు పెట్టుకున్నప్పుడు 11000 మొక్కలు ఎకరానికి రావడం జరుగుతుంది.
బట్ ఏంటంటే ఇక్కడ పెరుగుదల చాలా బాగుంటుంది మనకి, అంత సమానంగా ఉంటుంది కాబట్టి మనకి దిగుబడి దాని మీద ఎక్కువ ఉంటుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో అంటే భూములు తెలుగు భూములు వాటిలో 5 అడుగుల్లో జంటశాల పద్ధతిలో కూడా పెట్టడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే జంటశాల పద్ధతిలో పెట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే, మనం దున్నుకున్నప్పుడు అంతకృషి చేసినప్పుడు ఈ మొక్కలు తగలటం ఇట్లకి ఇట్లా ఇది అవటం జరుగుతుంది. కాబట్టి ఈ తేలిక భూములు రైతులు ఎక్కువ దీంట్లో ఈ జంటశాల పద్ధతిలో పెట్టుకోవడం జరుగుతుంది. మామూలుగా అయితే మనకి 4 భూములు వాటిలో పండించేదైతే మనము సింగిల్ డోన్ అంటే 4 అడుగులకి సింగిల్ డోన్తోనే మనము ప్లాంటింగ్ చేసుకోవటం వల్ల మనకి దిగుబడి బాగుంటుంది, మొక్క కూడా మనకి చాలా బాగా పెరుగుదల బాగుంటుంది. చూసారు అట్లాగే మనము ఎద్దు మడితో పాటు కూడా మనం ప్లాస్టిక్ మల్చి కూడా వాడటం జరిగింది. మనము ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ యొక్క పంట దిక్కింద పట్టికేషన్తో దగ్గర దగ్గర ఇవన్నీ కూడా చేయటం జరిగింది. తర్వాత వచ్చేటప్పటికి మనకి నీటి యాజమాన్యం, ముఖ్యంగా చిల్లిలో మిరపలో నీటి యాజమాన్యం చాలా ముఖ్యం మనకి. అందరికీ తెలుసు ఈ యొక్క వేరు వ్యవస్థ అనేది 1 ఫీట్లో అంటే అది ట్యాప్ రూట్ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా వేర్లుగా ఈ 30 సెంటీమీటర్లు అంటే 1 అడుగులో ఉన్నట్టు వేరు వ్యవస్థ, పీచు వేరు వ్యవస్థ అంతా కూడా నీటిని పోషకాలు తీసుకునేంతే 70-80% కూడా మనకు 1 అడుగులో ఉంటుందో, ఆ 1 అడుగు మనకు తేమగా వచ్చినట్టయితే మనకి 80% వరకు కూడా ఈ పోషకాలను నీటిని తీసుకోవడం జరుగుతుంది మనకి. అలాగే మనకి నీటి అవసరం ఉన్నప్పుడు మనకి మామూలుగా రెడ్ చిల్లికి అయితే 900 మిల్లీమీటర్లు కావాలి. అట్లాగే మనకి గ్రీన్ చిల్లీకి కూరగాయ మిరప వాడినప్పుడు అయితే 150 మిల్లీమీటర్ నీటి కావాల్సి వస్తుంది. అదే మనం 1 కేజీ మిరప పండియటానికి దానికి ఎంతంటే దగ్గర మామూలు పద్ధతిలో అంటే మనం కాలువ పద్ధతిలో పాలించినప్పుడు కానీ మామూలు పద్ధతిలో పాలించినప్పుడు 350 నుంచి 400 లీటర్లు రోజు కావాలి, 1 టన్ను కావాలి 1 కేజీకి. అలాగే మనం డిప్ కింద పండించడం 150 నుంచి 230 లీటర్లు 1 కేజీ పండించడానికి అవసరం ఉంటుంది మనకి. సిద్ధంగా చెప్పినట్టుగా ఏంటంటే మనకి ముఖ్యమైన స్టేజ్లు అంటే మనం మిరపలో ముఖ్యంగా క్రిటికల్ స్టేజ్లు అంటాం దాన్ని. ఈ మనకి నీటి వ్యవస్థ అక్కడే మనం పెట్టపరిస్తే ఎటువంటి పరిస్థితులు కూడా పెట్ట ఉండకూడదు, అక్కడ నీరు తేమ ఉంటూనే ఉండాలి ఎప్పుడు. ఇవి మనకి ముఖ్యంగా ఏంటంటే పూత పిండి దశలో నీరు చాలా ఉండాలి మనకి. అట్లాగే మనకి నీరు ఎక్కువైనప్పుడు ఏంటంటే ఫ్లవర్ పూత తగ్గుతుంది వెజిటేటివ్ గ్రోత్లోకి వెళ్ళడం వల్ల, అట్లాగే మనకి ఫ్లవర్ డ్రాప్ అవుతుంది మనకి. ఫంగల్ డిజీజ్ ఎక్కువ అవుతాయి మనకి తేమ ఎక్కువ ఉంటుంది. తేమ తక్కువైనప్పుడు కూడా మనకి ఏంటంటే ఈ ఫ్లవర్ డ్రాప్స్ అంటే జరుగుతుంది. కొమ్మలు బ్రాంచెస్ అంటే సాకింగ్ కూడా తక్కువ అయిపోతాయి మనకి. సో ఏంటంటే మనకి ఎప్పుడు కూడా మొక్కకి ఎంత నీరు అవసరమో అంతే ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని కూడా మేము డైలీ రోజువారీ ఇవ్వాల్సిన నీరు ఎంత అనేది కూడా ముందు శ్రేణిని మీకు చూపించడం జరుగుతుంది. ఇది మీకు ముఖ్యంగా ఆగస్టులో నాటుకున్న మిరప పంటకు కావాల్సిన రోజువారీ నీటి వాడకం అన్నట్టు. అంటే మనం చెట్టు పక్క ముఖ్యంగా ఇది లొకేషన్ అంటే ప్రతి ప్రాంతానికి మారుతుంది, పెట్టే టైంని బట్టి కూడా మనకి నీరు యొక్క అవసరం మారుతూ ఉంటుంది. మేము ముఖ్యంగా ఈ నీటి ఇప్పుడు తయారు చేసినటువంటి నీటి యొక్క షెడ్యూల్ ప్రోగ్రాము ఈ గుంటూరు ఖమ్మం జిల్లాలో పండించే ఏరియాలకి ఈ యొక్క రోజువారీ నీటి ఇది అవసరము. ఇక్కడ చూసుకున్నట్టయితే సెప్టెంబర్లో మనకి 2000 లీటర్లు కావాలి రోజు ఎకరానికి. అట్లాగే అక్టోబర్లో చూసినట్టయితే 5500 లీటర్లు మనకు అవసరం ఉంటుంది. అట్లాగే నవంబర్లో చూసినట్టయితే 11 లీటర్లు అవసరం ఉంటుంది మనకి. ఈ నీరు ఏంటంటే మనము ఈ యొక్క మొక్క వేరు వ్యవస్థ వరకు మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తేమ అంతవరకు తేమ ఉంచడం జరుగుతుంది. దానికి కావాల్సిన నీటిని మనము ఇవ్వటం జరుగుతుంది. మనం రైతుకు సైజులు కొంతమంది ఏంటంటే 6 గంటల డిప్ నడుపుతారు 5 గంటల డిప్ నడుపుతారు. దానివల్ల ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే నీరు వేస్ట్ అవడమే కాకుండా మనం ఇచ్చిన పోషకాలన్నింటి కూడా భూమి లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. రెండోది ఏంటంటే తేమ ఎక్కువ ఉండి మైక్రో క్లైమేట్ ఎక్కువ ఉండటంతో మనకి ఈ ఫంగల్ డిజీజ్ బాధ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మళ్ళీ పిచ్చికాయలు చేయాలి, దీనంతా కూడా ఖర్చు విపరీతం పెరగడం జరుగుతుంది మనకి. తర్వాత రోజు ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం, చాలా వరకు చూస్తాం ఎరువుల యాజమాన్యము పర్టికేషన్ ఎవరు ఇట్లేదు. మనం మామూలుగా వాళ్ళు సిఫార్సు చేసిన దానికంటే కూడా ఎక్కువ మోతాదులు ఎరువులు ఇవ్వడం జరుగుతుంది. ముందు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్న సమతుల్యంగా మనం ఎరువులు వాడట్లేదు. ఇప్పుడు ఏ ఎరువులు చూసుకున్నటువంటి రైతులు కూడా యూరియాని ఎక్కువ శాతము ఇచ్చేయటం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే కొన్ని పోషకాలు ఎక్కువైనప్పుడు కొన్ని పోషకాలు మనకి భూమిలో
తగ్గిపోతాయి మనకి. అంటే భూమిలో ఉంటాయి కానీ దానికి అందుబాటులో రాని కూడా చేస్తాయి ఎక్కువ పోషకాలు ఉన్నప్పుడు. మళ్ళీ తర్వాత ఏంటంటే మనకి ఈ సూక్ష్మ పోషకాలు అయినప్పుడు మళ్ళీ దానికి పైసలు ఖర్చు పెట్టి మనం స్ప్రే చేయాల్సి వస్తుంది. రైస్ వదలలేదు అనుకుంటారంటే ఎక్కువ ఫర్టిలైజర్స్ రూల్ ఇస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది అన్నది ఒక నానుడు ఉంది. అది చాలా తప్పదు. దానికి ఎంత అవసరమో అంత ఇచ్చినప్పుడే మనకి సమతుల్యం ఇచ్చిన ఇవ్వడం అనేది ముఖ్యము. అంటే కొంతమంది యూరియా ఎక్కువ ఇస్తున్నారు, పొటాషియం బాసులు చాలా తగ్గించి అసలు దాంట్లో వాడనే వాటిలో కొన్ని కొన్ని ఏరియాల్లో వాడట్లేదు, కొన్ని ఏరియాలు చాలా తక్కువగా ఇస్తున్నది జరుగుతుంది. ఈ మూడు సమతుల్యం ఉన్నప్పుడే మనకి పంటకు కావాల్సిన అన్నిటి కూడా వస్తుంది. రెండవది ఏంటంటే మన భూములన్నిటికి కూడా ఈ కొన్ని నల్ల భూములన్నిటి కూడా ఉదయం సూచి ఎక్కువ ఉండటంతో మనకి ఈ అన్ని కొన్ని పోషకాలు అందుబాటులో ఉండవు. దానివల్ల మనకి ఏంటంటే సూక్ష్మ పోషకాల యొక్క ఇది మనకి చెట్టు మీద అవపడటం జరుగుతుంది. మళ్ళీ దానికి మనము అదనంగా ఖర్చు పెట్టి స్ప్రే చేయాల్సి వస్తుంది. దాని కానీ ఏంటంటే మనము ఈ యొక్క భూమి పిహెచ్ ఎంత ఉంది, మనకి ఈజీ అంటే ఎలక్ట్రికల్ కనెక్ట్ ఉంటాము, ఉప్పు శాతం ఎంత ఉంది, ఎన్ని కూడా రైతు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దాని గురించి దాన్ని బట్టి మనం ఎరువులు దాని తగ్గట్టుగా ఎరువులు వాడినట్టయితే మొత్తం భూమి అంతా కాపాడినప్పుడు కూడా వేరు వ్యవస్థ వరకే మనము చాలా వరకు ఈ వ్యోధజన సూచికను తగ్గించుకోవడంతో మనము ఈ మిగతా పోషకాలకు అందుబాటులోకి వస్తాయి. దాన్ని బట్టి ఇప్పుడు మేము గుంటూరు జిల్లా నల్ల భూములు అన్నిటికీ కూడా మేము కలిపి చేసిన ఎరువుల యాజమాన్యం ఉంది. డైలీ చేయాల్సింది లేకపోతే వారంలో ఒకసారి చేయాల్సింది. మన నల్ల భూములు కాబట్టి వారానికి రెండుసార్లు చేసి జరుగుతుంది. ఇసుక భూములు అయితే మటుకు ఈ రివర్ రోడ్డును పండించే పంటలకి మనం ఆల్టర్నేట్ రోజు మార్చి రోజు ఇస్తే చాలా మంచిది. ఎందుకంటే దానివల్ల ఏంటంటే వేరు వ్యవస్థలకే ఎరువులు నీరు అందడం జరుగుతుంది. అది ఎక్కువ లోపలికి పోకుండా కూడా మనకు కాపాడటం జరుగుతుంది. మనం మామూలుగా సాంప్రదాయ పద్ధతిలో మనం ఎరువులు వేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనం వేసే ప్రతి దాంట్లో కూడా 30 నుంచి 50% 20% ఉంది. అంటే మనం వేసే ప్రతి 100 కిలోల్లో పంటకి అందేది 30% ఉంది. ఎందుకంటే మీకు అందరూ తెలుసు యూరియా నత్రజని జల్లినాక మనము మట్టితో కప్పకపోతే వేసిన 2 గంటల్లోనే 50% వరకు మనకి నత్రజని గాల్లో కలిసిపోవడం జరుగుతుంది. మిగతా ఎప్పుడైతే కాలంలో నీళ్ళిస్తామో ఆ మిగతా 20% కూడా కొట్టుకుపోవడం జరుగుతుంది. ఆఖరిగా మనం ఇచ్చే దాంట్లో 100 కిలోల్లో మొక్క గ్రహించేది 30 కిలోలు దానికి అందుబాటులో ఉంటుంది. అట్లాగే భాస్వరము భాస్వరం అంటే మనకు లోపల ఉన్న పోషకాలతో ఫిక్స్ అయిపోయి అందుబాటులో రాకుండా చేస్తుంది మనకి. సో అట్లా పొటాషు ఇవన్నీ కూడా ఏంటంటే వినియోగ శాతం చాలా తగ్గి మనం వాడేదానికంటే వినియోగ శాతం తగ్గిపోతుంది. రైస్ వదలలో చాలా వరకు వాళ్ళు ఎక్కువ వేసినప్పటికి కూడా అందుబాటులోకి వచ్చేప్పటికి చాలా తక్కువ ఉంటుంది మనకి. సో దీనివల్ల ఏంటంటే మనం డ్రిప్ విధానం ఉంది కాబట్టి డ్రిప్ విధానంలో ఎరువులు ఇచ్చుకున్నప్పుడు అయితే మనం యొక్క ఎరువులు వినియోగ శాతం పెంచడంతో పాటు ఎరువులు వాడకుండా 30% తగ్గించుకోవచ్చు. మనం ఎప్పుడైతే మనం సాంప్రదాయ పద్ధతిలో ఎరువులు వేసినప్పుడు ఏంటంటే ఒకటి సమానంగా ప్రతి మొక్కకు సమానంగా పడకపోవడం ఒకటి. ఇప్పుడు వాడుతున్న ఎరువులు ఏంటంటే సమతుల్యం లోపించింది. మనం కావాల్సిన నత్రజని కావాల్సిన భాస్వరం కావాల్సిన పొటాష్ దానికి అందుబాటులో లేదు. మన అంటే మనం భాస్వరం పొటాషియం చాలా తగ్గించి వేస్తున్నాము. నత్రజని వాడకం అనేది రోజు రోజుకు పెరుగుతుంది. తర్వాత ఏంటంటే భూమిలో ఆర్గానిక్ మ్యాటర్ మనకి పశువుల ఎరువులు అనేది వాటర్ తగ్గిపోయింది. న్యూట్రియన్స్ యూజెన్స్ కూడా తగ్గిపోయింది. అని చెప్పినట్టుగా నత్రజని వినియోగం వచ్చేటప్పుడు 30% ఉంది మనకి. సో ఇవన్నిటి దృష్టిలో ఉంచుకుని మనం ఏంటంటే మనము ఈ ఎప్పుడైతే డ్రిప్ కింద మనం వ్యవసాయం చేస్తామో దాంతోనే మనం ఎరువులు ఇచ్చినప్పుడు మనకి వినియోగ శాతం పెరగడంతో పాటు పంట దిగుబడి కూడా బాగుంటుంది. మేము ఇప్పుడు ఇచ్చినటువంటి ఎరువుల యాజమాన్యంలో ఈ నత్రజని భాస్వరం పొటాషియం ఏ మోతాదులో కావాల్సో అదే మనము ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైస్ వదలందరూ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. దీన్ని వాటంలో నుండి మనకి వినియోగ శాతం పెరగటం మొక్క ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ సూక్ష్మ పోషకాల లోపల చాలా వరకు తగ్గిపోతాయి మనకి. కాదు రైస్ వదలేదు ఏంటంటే కొంతమంది వాళ్ళ భూమి ఒక రిపోర్ట్ చూసినట్టయితే దాన్ని బట్టి కూడా మనం ఎరువులు ఎంత ఇవ్వాలని నిర్ణయించవచ్చు. ఒక రైస్ వదలందరూ అట్లాగా భూమి పరిశీలించుకొని దాన్ని బట్టి ఎరువులు కావాలనుకున్న వాళ్ళు ఈ అక్కడ నంబర్ ఇవ్వడం జరిగింది, మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. దానికి మీరు ఇచ్చినట్టయితే మేము దానికి తగ్గట్టుగా మేము ఎరువులు ఏ ఎరువులు ఎంత మోతాదులు వేయాలని కూడా తయారు చేసి పంపిస్తాం మేము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము బ్యాలెన్స్ ఒకప్పుడు మనకి యాక్చువల్గా 3:2:1 నత్రజని భాగం పొటాషియం వాడకం ఉండాలి. బట్ ఏంటంటే ప్రస్తుతం వచ్చేటప్పటికీ యూరియాకు వాడకం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఉండే వాడకంలో ఏంటంటే మనకు నష్టం ఏంటంటే ఒకటి మనకి
మొక్క ఎదుగుదల పెరిగిపో అంటే వెజిటేటివ్లో పెరిగిపోవడం వల్ల పూత పిండి తక్కువైపోతుంది, రెండోది చీడపడి ఎక్కువైపోతున్నాయి. మనకి క్వాలిటీ అని ఉండదు, మనకి నాణ్యత ఉండదు. అంటే పొటాషియం పాత్రను చూసుకున్నట్టయితే మనం దగ్గర దగ్గర 10 సంవత్సరాల కింద 20 సంవత్సరాల కింద ఎంత వేసామో అంతే ఉంటుంది జరిగింది. ఎందుకంటే దీనిలో మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంటామో వివిధ కారణాల వల్ల మనం పొటాష్ వినియోగం కానీ బాసుడు వినియోగం కానీ అది దానికి కావాల్సిన మోతాదులో మనం ఇట్లేదు. ఒక నత్రజని మనం ఈక్విటీ రావడం జరుగుతుంది, దీనివల్ల నష్టం ఎక్కువ ఉంది మనకి. దీని ఏం చేయాలి మనం? ఇప్పుడు మనము భూమి సాయిల్ అనాలిసిస్ చేసుకొని దాని ప్రకారం మనం ఎగులించుకున్నట్టయితే మనకి చాలా బాగుంటుంది. మనకి అట్లాగే టార్గెట్ని ఒకప్పుడు మనకి ఈ వెరైటీస్ ఉండటంతో దానికి దిగుబడి దాని దిగుబడి తక్కువ ఉండటంతో అప్పుడు ఇచ్చే ఎరువులు ఇది సరి మోతా సరిపోయేది. కాకపోతే ఇప్పుడు ఏంటి, హైబ్రిడ్లు వచ్చినాక మనకి దిగుబడి పెరగడంతో పాటు దిగుబడి తగ్గట్టుగా మనము ఎరువులు కూడా అందజేయాల్సిన అవసరం ఎంత ఉందండి. తర్వాత ఎప్పుడు కూడా మనం ముఖ్యంగా మిరప సాగులో డ్రిప్ విధానం పెట్టుకున్నాక ఎప్పుడు ఫీల్డ్ కెపాసిటీ అంటే తేమ ఉండేటట్టుగా చూసుకోవాలి. మనం ఎక్కువ నీళ్ళు ఇవ్వకుండా తక్కువ ఇవ్వకుండా ఎప్పుడు కూడా అది మా ఫీల్డ్ కెపాసిటీ ఉండేటట్టుగా చూసుకోవాలి. తర్వాత ముఖ్యంగా చాలా మంది రైతులు ఏంటంటే ఈ సూక్ష్మ పోషకాల లోపం అంటే చాలా వరకు ఈ దానికి కావాల్సిన సూక్ష్మ పోషకాలు కావాల్సిన టైంలో అందించట్లేదు. ముఖ్యంగా ఏంటంటే మనం ఆగస్టులో పెట్టాం కాబట్టి మనకి నవంబర్ డిసెంబర్ జనవరిలో కూడా పోషక లోపాలు ఎక్కువ వస్తాయి. చలి వల్ల ఏంటంటే ఈ వేరు వ్యవస్థ ఈ యొక్క పోషకాలు తీసుకోలేదు కాబట్టి మనకి ఎక్కువ ఈ యొక్క సూక్ష్మ పోషకాల యొక్క ఇది ఎక్కువ మొక్కలపై ఆపడం జరుగుతుంది. కాబట్టి అంటే మనం ఇచ్చే ఎరువుల్లో కూడా ఈ సూక్ష్మ పోషకాలు కూడా ఎంత మోతాదులో కాదో అది కూడా మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇవన్నీ కూడా అంటే మనం భూమిలో మీ యొక్క సాయిల్ టెస్ట్ రిపోర్ట్ చూసుకున్నట్టయితే మనకి ఏ భూమిలో ఏ యొక్క సూక్ష్మ పోషకాల లోపం ఉంటుంది, పోషకాల లోపం ఉంటుంది తెలుసుకొని దాన్ని తగ్గట్టుగానే మనము ఈ యొక్క ఎరువుల పర్టికేషన్లో ఇవన్నీ కలుపుకున్నట్టయితే మనకి ఈ యొక్క మొక్క మీద మనకి సూక్ష్మ పోషకాల యొక్క లోపం అనేది అసలు రాకుండా అవపడుతుంది. మనకి చాలా వరకు రైతు సోదరులు ఈ డ్రిప్లో పెట్టుకున్నప్పుడు ఏం ఎరువులు ఆడాలన్నది ఒక సంశయం చాలా ఉంది. దానికి ఏంటంటే ముఖ్యంగా మనకి యూరియా నీళ్ళలో 100% కరుగుతుంది, అట్లాగే అమలు చల్పెట్టే అన్ని కరుగుతాయి. అది కాకుండా ఇప్పుడు ఈ యొక్క నీళ్ళు 100% నీళ్ళు కరిగే ఎరువులు సాల్బుల్ పట్ల వాటర్ సాల్బుల్ పట్ల చేసంటాము. అది వాడకం వల్ల ఏంటంటే మనకి మనకి వినియోగ శాతం బాగుంటుంది. మనకి ఇప్పుడైతే ఏదైతే ఉదయజన సృష్టి ఎక్కువ ఉందనుకున్నామో అది ఆ వేరు వ్యవస్థ దగ్గర ఈ తగ్గించడానికి ఆ వేరు వ్యవస్థ దగ్గర పిహెచ్ తగ్గించడానికి చాలా దోహదపడుతుంది. ముఖ్యంగా ఈ మామూలు ఎరువులకిను సాల్యుబుల్ ఎరువులకి ఏంటి వ్యత్యాసం ఏంటంటే రైతు సోదరులు కూడా చాలా మందికి ఈ విషయం గురించి అవగాహన లేదు. మామూలుగా మనం వాడే యూరియా స్ట్రైట్ ఫర్టిలైజర్స్ అన్ని కూడా ఈ వాడినప్పుడు ఏంటంటే దానికి కొంత టైం పడుతుంది మనకి, అంటే మొక్క తీసుకోవడానికి కొంత టైం పడుతుంది. అదే ఇప్పుడు ఏంటంటే మనకి సాల్యుబుల్ పట్టేసి 319 కానివ్వండి, 12/60 కానివ్వండి, 13/45 కానీ, లేదా 15/34 కానీ, ఇవన్నీ ఏంటంటే మొక్క వెంటనే తీసుకునే పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి మొక్కకి మొత్తం వేరు ద్వారా మనకి మొక్క అందుబాటులోకి వస్తుంది. మనం ముఖ్యంగా ఏంటంటే మనకు వాతావరణం మబ్బులుగా ఉన్నప్పుడు కానీ వర్షం పడినప్పుడు కానీ నీటి వేరు వ్యవస్థ నీరు తీసుకోలేదు. అక్కడ నీరు అనేది చెట్ల ద్వారా ఆవిరైపోవడం జరగదు. మనకి ఎరువులన్నీ కూడా దేని ద్వారా పోతే మనకి చెట్లోకి ఈ నీటి వ్యవస్థ ద్వారానే మనకి చెట్లోకి పోవాలి. ఎప్పుడైతే ఎవరు ట్రాన్స్మిషన్ అంటాము ఆవిరే శక్తి మొక్కల నుంచి తక్కువ ఉంటుందో వేరు వ్యవస్థ కూడా మొక్కలు ఎరువులు తక్కువ తీసుకుంటూ ఉంటుంది. దానివల్ల మనకి సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ నైట్రేట్ ఇమీడియట్గా తీసుకునే వ్యవస్థలు ఉంటుంది. కాబట్టి దీని ద్వారా మనం ఎరువులు ఇచ్చుకుంటే మనము పోలియో స్ప్రేయింగ్ ద్వారా కూడా మనము ఆ టైంలో ఎప్పుడైతే మబ్బులు ఉండి బాగా వర్షాలు ఉన్నప్పుడు పోలీస్ ప్రేదే రండించుకున్నట్టయితే మొక్కకి ఎరువులు తొందరగా అందుబాటులో రావడంతో ఉంటుంది మనకి. అట్లాగే భాస్వరం ఎరువులు చూసుకున్నట్టయితే అన్ని కూడా భాస్వరిక్ యాసిడ్, ముఖ్యంగా ఈ నల్ల భూముల్లో ఉదయం సృష్టిగా ఎక్కువ ఉన్న భూముల్లో కానీ ఈ యొక్క భాస్వరిక్ యాసిడ్ వాడినట్టయితే మనకి ఒకటి మనకి సౌడు అనేది చాలా తగ్గుతుంది, రెండోది ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు డ్రిప్ క్లీన్ అయిపోతుంది, మూడోది ఏంటంటే తక్కువ ధరలో మనకి భాస్వరం అనేది అందుబాటులో ఉంటుంది మనకి. కాబట్టి నేను దీంట్లో సిఫారసు చేసిన వారికి మనం ఫాస్ఫర్ క్యాష్ వాడాలి. దానిలో ఇప్పుడు మీకు ఇచ్చే ఎరువుల యాజమాన్యంలో కూడా పటికేన్ షెడ్యూల్లో కూడా ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ని కూడా కనబడటం జరుగుతుంది. ఇప్పుడు చాలా వరకు బిర్లా కంపెనీలు చాలా కంపెనీలు కూడా ఈ ఫాస్ఫారిక్ యాసిడ్
వ్యవసాయం తయారు చేయడం జరిగింది. చాలా ఏరియాలో కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అట్లాగే నీళ్ళు కరిగే ఎరువులు మనకి ఈ తెల్ల పొటాష్ అంటే, తెల్ల పొటాష్ అంటే మామూలుగా ఈ ఎర్ర పొటాష్తో సమానంగా ఉంటుంది, ధర కూడా సమానంగా ఉంటుంది. కాదు ఇది ఎర్ర పొటాష్ అనేది నీళ్ళలో కరగదు, అదే తెల్ల పొటాష్ అయితే మనకి నీళ్ళలో మొత్తం కలుగుతుంది దొరుకుతుంది. అదే దొరక దొరకని పక్షంలో 0.05ని మామూలుగా దొరుకుతుంది, లేకపోతే 13.46 ఇవన్నీ కూడా 100% నీళ్ళలో కరిగే ఎరువులు కాబట్టి అది లేకపోతే ఇదన్నా మనం వాడుకోవచ్చు. మనం రైతు సోదరులు ఏంటంటే ఎరువులు యాజమాన్యం వచ్చినప్పటికీ ఎరువులు సమర్థంగా మనం ప్రతి ఒక్కరికి అందించాలి. దానికి ఏంటంటే మనం దుక్కి దున్నేటప్పుడే బేసల్గా అంటే దుక్కి దున్నేటప్పుడే దగ్గర పశువులు ఏవైతే ఆటలు వేసుకోవాలి, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవడం ఏంటంటే మనకి ముఖ్యంగా ఈ ఉదయజని ఎక్కువ భూముల్లో ఈసీ ఎక్కువ భూముల్లో కూడా ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడుకోవడంతో దీంతో పాటు కాల్షియం లభిస్తుంది, సల్ఫర్ కూడా మనకి లభిస్తుంది మొక్కకి. అట్లాగే ఫిరిడాన్ గ్రాన్యూల్ గ్రాన్యూల్ ఆర్కేజీలు మెగ్నీషియం సల్ఫేట్ జనరల్గా చాలామంది రైతులు వాడరు, మెగ్నీషియం సల్ఫేట్ ఖచ్చితంగా వాడాలి. అది మెగ్నీషియం సల్ఫేట్ 10-15 కిలోలు ఎకరానికి దుక్కిలోనే ఆకలి దుక్కి చేసేటప్పుడు వేసుకోవాలి. దాంతోపాటు జింక్ సల్ఫేట్, ఫెర్రసల్ఫేట్, బోరాన్ లేకపోతే బోరాక్స్ 3 కిలోలు తప్పనిసరిగా 100 కిలోల వ్యాపిడితో కలిపి వేసుకోవాలి భూమి దుక్కి ఆకలి దుక్కిలో. ఇది చూసుకున్నట్టయితే మనకి మిరప పంటకి హైబ్రిడ్, ముఖ్యంగా హైబ్రిడ్ వెరైటీ ఇది స్ట్రైట్ వెరైటీలు కూడా వేరేగా ఉంది, దాని తక్కువ మోతాదులో వేయటం జరుగుతుంది. ఇది హైబ్రిడ్ కాబట్టి హైబ్రిడ్లకు తయారు చేసినటువంటి ఫర్టిగేషన్ ఇది. అంటే మనం పెట్టినప్పటి నుంచి ఎంత వాడాలి, 10 రోజులు 30 రోజుల లోపల మనం 7 సార్లు అంటే వారానికి 2 సార్లు చెప్పిన, 3 రోజులకు 1 సారి చెప్పిన యూరియా 8-8.5 కిలో ప్రతి 3 రోజులకు 1 సారి డ్రిప్ ద్వారా వేయాల్సి వస్తుంది. అంటే దగ్గర 7 సార్లు కావాల్సిన యూరియా ఏంటంటే 58 కిలోలు మనకి. అట్లాగే 30 నుంచి 60 రోజుల వయసులో మనము ఇక్కడ ఏంటంటే ఎంఏపీ 12.5 యూనిట్స్ ఉన్న బాసరం ఒకటి కలుపుతాము. ఈ బాసరంతో పాటు మనం ఫాస్ఫేట్ క్యాల్షియం కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒకసారి ఒక వారము ఒకసారి బాస్ 12.5 యూనిట్స్ వచ్చినప్పుడు రెండోసారి మనము ఫాస్ఫేట్ క్యాల్షియం ఇవ్వడంటే మనకి భూమిలో పిహెచ్ అనేది వేరే దగ్గర మెయింటైన్ అవడం జరుగుతుంది. దానివల్ల అంటే పోషకాలన్నీ కూడా మొక్కకు అందుబాటులో రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ వారంలో ఒకసారి మనము ఒక వారము 12 అరెక్షన్ రెండో వారం మొత్తము పాస్వారి క్యాసెట్ వేయచ్చు, అయితే ఒకసారి వారంలో ఒకసారి 12 అరెక్షన్ వచ్చినప్పుడు రెండోసారి పాస్వారి క్యాసెట్ వేయాలి, మళ్ళీ మూడోసారి వచ్చినప్పటికి 12 అరెక్షన్ నేర్చుకుంటే పోతుంటే ఏంటంటే మనకి వేరువస్ దగ్గర అన్నిటి కూడా మనకి ఉదయ సూచికని మెయింటైన్ చేయడం జరుగుతుంది మనకి. అట్లాగే తెల్ల పొటాష్ మార్కెట్లో దొరుకుతుంది, అది ప్రతి 3 రోజులకి 1.5 కిలో వేయాల్సి వస్తుంది వాడు. అదే త్వరగడి 9 రోజులకి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు పూత సమయం, పూత కాత సమయంలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ అమోనియం సల్ఫేట్ ఇచ్చుకుంటే మనకి అమోనియం సల్ఫేట్ వల్ల కూడా మనకి సల్ఫేట్స్ దొరుకుతున్నాయి ఆ ఏరియాలో. రెండోది ఏంటంటే మనకి ఎక్కువ ఈ ఉదయజని సూచిక ఎక్కువ ఉంటుంది కాబట్టి అమోనియం సల్ఫేట్ వాడటంతో ఉదయజని సూచిక మనకి చాలా తగ్గుతుంది మనకి అక్కడ వేరే దగ్గర. అట్లాగే 12 అరెస్ట్ ఉన్నాయిగా పూత దశ కాబట్టి ఈ బాసరం అనేది ఖచ్చితంగా కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అంటే తెల్ల పొటాషితో పాటు ఇక్కడ మనం ఏంటంటే కాల్షియం నైట్రేట్ మనకు చాలా ఇంపార్టెంట్, మిరపలో షైనింగ్ రావడానికి కానీ కాయ సైజు రావడానికి కానీ అన్నీ కూడా మనకు ఖచ్చితంగా కాల్షియం నైట్రేట్ ఇక్కడ ఈ స్టేజ్లో మనం ఖచ్చితంగా వాడాలి. అట్లాగే మనం 90 నుంచి 120 రోజులు కూడా సేమ్ అమ్మని సరిపెట్టి వాడాలి, బాసరం అందించాలి మామూలుగానే. ఇక్కడ మటుకు తెల్ల పొటాష్ బదులు మనము కాయ రంగు కానీ కాయ క్వాలిటీ కానీ కాయ నిల్వ శాతం కానీ బాగుండాలంటే ఇక్కడ మనము ఈ 0.05 అనేది సల్ఫేట్ ఆఫ్ పొటాష్ మార్కెట్లో దొరుకుతుంది, 0.05 దొరుకుతుంది. ఇక్కడ ఇది వారానికి మనకి 3 రోజులకు 1 సారి చెప్పిన 3.5 కిలోలు ఇచ్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇక్కడ మనకి యూరియా తగ్గుతుంది, పొటాష్ ఇక్కడ చాలా మోతాదు కొంచెం పెంచాలి, ఇక్కడ అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నాణ్యత గల క్వాలిటీ కాయ రావాలి, రంగు రావాలంటే మటుకు ఇక్కడ పొటాష్ చాలా ఇది ఉంటుంది మనకి. అట్లాగే 100 నుంచి 120 రోజులు కూడా ఒకటి యూరియాతో పాటు మనము పొటాషియం కూడా అందియాల్సి వస్తుంది. సో రైతు కావాల్సిన రైతు సోదరులు ఇది మనం రాసుకోవచ్చు, లేదంటే మాకు మెయిల్ ద్వారా పంపించినా కూడా వాళ్ళకి మెయిల్ ద్వారా మేము పంపించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీకు డ్రిప్ వ్యవస్థలో ఎరువులు ఎట్లా పంపించాలి, చాలామంది ఇవన్నీ కూడా మనం ఎరువులు పంపించే ఎక్విప్మెంట్ అన్నీ కూడా
చాలా మందికి ఇప్పుడు సబ్సిడీలో కానీ రైతులు చాలా మంది కూడా వెజిటేరియన్ అది ఎక్కువ వాడకంలో ఉంది. వెజిటేరియన్ ఉంది, ట్యాంక్ ఉంది, అట్లాగే పంపులు ఉన్నాయి. పంపులు అంటే ఇది మనకి ఈ ఓపెన్ ఫీల్డ్ కండిషన్ అవసరం లేదు. అట్లాగే ఆటోమేషన్, ఆటోమేషన్ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. న్యూట్రిగేర్ అనేది మనము ప్రోగ్రామింగ్ చేసుకుంటే మనకి ఎప్పుడెప్పుడు ఎంత ఎరువులు వేయాలనేది అదే చూసుకోవడం జరుగుతుంది. అట్లా భూముల్లో బుద్ధజ సూచిక ఎంత ఉంది, మన ఇచ్చే నీళ్ళల్లో కానీ మన దీంట్లో లవణ శాతం ఎంత ఉంది కూడా అన్ని కూడా చూసుకొని దాని ప్రకారం అది యాసిడ్ అన్ని అన్ని కూడా తీసుకొని అది చాలా వరకు ఆ నీటిని ఉండే లవణాన్ని ఒక పర్సెంట్ తగ్గిస్తుంది. ఎందుకంటే మనకి భూమిలో ఉదయ సూచిక ఎక్కువ ఉండి భూమిలో ఆల్రెడీ ఉప్పు శాతం ఉంది అన్నప్పుడు, నీటిలో కూడా ఉదయ సూచిక ఎక్కువ ఉండి ఉప్పు శాతం ఉన్నప్పుడు అగ్నికి ఆర్జం పోసినట్టే మనం. అంటే దానికి ఎక్కువ తోస్తుంటే దీనివల్ల ఏంటంటే వేరు వ్యవస్థ సరిగ్గా పనిచేయకుండా పోతుంది. ఎప్పుడైతే లవణాలు పేరుకుంటా పోతాయో అప్పుడు వేరు వ్యవస్థ దగ్గర, వేరు వ్యవస్థ దగ్గర అది పనిచేయకుండా పోతుంది ఆస్మాటిక్ ప్రెషర్తో. సో దానివల్ల ఏంటంటే మొక్క ఎరువుల్ని నీళ్ళని పీల్చుకునే శక్తి లేకుండా పోతుంది. దానివల్ల ఏంటంటే దిగుబడి తక్కువ అవుతుంది మనకి. సో భూమి అనేది ముఖ్యంగా అన్నిటికంటే కూడా ముందు భూమి, భూమిలో ఉండేటువంటి ఉదయ సూచిక నీళ్ళలో కానీ భూమిలో ఉండే లవణ సూచికలు మనం జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి ప్రతి రైతు కూడా. దాని తర్వాత మనము వివిధ దశల్లో మనం పోలియో స్ప్రేయింగ్తో కూడా మనము ఎరువులు కానీ సూక్ష్మ పోషణ కూడా అందించాలి. ఇది ఖమ్మంలోనే అంటే ప్లాస్టిక్ మల్చింగ్ కింద తేజ వెరైటీ ఖమ్మంలో ఇది ప్లాస్టిక్ మల్చింగ్ కింద పెంచడం జరిగింది. దీంతోపాటు పర్టికేషన్ కూడా ఇది దీంట్లో వేయడం జరిగింది. ఇది మొత్తం పోయిన సంవత్సరం ఏవిటి కంపెనీ వాళ్ళు ఎక్స్పోర్ట్కి ఎక్కువ మొత్తం అంతా కూడా ఎక్స్పోర్ట్ చేయబోయింది, మొత్తం తీసుకోవడం జరిగింది. సో దాని ముఖ్యంగా ఏంటంటే మనకి మెరుపులో వచ్చే పోషక లోపాలు, సూక్ష్మ పోషక లోపాలు ఇవన్నీ కూడా మన నత్రజని పోషక లోపము, పొటాష్ పోషక లోపము, అట్లాగే సూక్ష్మ పోషక లోపాలు జింక్, అట్లాగే మెగ్నీషియం. చాలా మెగ్నీషియం చాలా రైతులు చాలా తక్కువ వాడతారు. దీంట్లో మెగ్నీషియం ఖచ్చితంగా వాడాలి. అట్లాగే బోరాన్ మనము ఆకృతికి వేసుకోవచ్చు, కావాలంటే మధ్యలో కూడా మనము పూత పుట్టు కూడా స్ప్రే చేసుకున్నట్టయితే కాయ తొందరగా పిందగట్టే అవకాశం ఉంటుంది. బోరాన్ లోపం నుంచి కూడా మనం బయటపడవచ్చు. అట్లాగే జింక్ లోపము, ఐరన్ లోపము, కాల్షియం, ముఖ్యంగా చిల్లీలో కూడా కాల్షియం లోపం ఉంటుంది. అందుకని మనం కాల్షియం డిప్లో డిప్ విధానం నిర్వహించేటప్పుడు దాన్ని కలపడం జరిగింది. చిల్లీకి సల్ఫర్ కూడా మనకు చాలా ముఖ్యం. అందుకని సింగిల్ సూపర్ ఫాస్ వాడటం ఏంటంటే దాని సల్ఫర్ ఉంటుంది కాబట్టి ఈ మిరప పంటకి సల్ఫర్ ఉపయోగం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనకి నిశ్చయం చేయడానికి మనకి ముఖ్యంగా పరిశోధనలు తరాలకు ఈ యొక్క సస్యరక్షణ మీదే మనము చాలా మనం ఇచ్చాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఈ డబ్ల్యూటీఓ దీని ప్రకారము అంటే ప్రపంచ వాణిజ్య దీని ప్రకారము మనకి ఈ అవశేషాలు ఎక్కువ ఉండటంతో చాలా దేశాలు కూడా మనకి దీన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి రైతులకు రైతు నష్టం చాలా రావడం జరుగుతుంది. సో మనం ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క ఎగుమతికి తీసుకునే మిరపలో అవశేషాలు లేకుండా ముందు నుంచే మనం జాగ్రత్త పడాలి. అంటే మన ఐపీఎం సిస్టమ్ను మనం మెయింటైన్ చేస్తూ పోవాలి. సో దీని ఏంటంటే ముఖ్యంగా మనకి ఏమొస్తున్నాయంటే జబ్బులు ఏంటంటే మీకు తామర పురుగు తిరుచు తెలుసు, అట్లాగే తెల్ల బైట్స్, ఎఫిడ్స్, వైట్ ఫ్లై, ప్రెజుమిజన్ పూతయి అంటాము, అట్లాగే ఫ్రూట్ బోరర్ అంటే మనకి కాయ తొలిచే పురుగులు ఎక్కువ, తర్వాత నులి పురుగులు, ఈ యొక్క మేజర్గా ఈ చిల్లీ పండుని ఎక్కువ ఆశిస్తుంటాయి. ఇవన్నీ తిరుచు మామూలుగా తెలుసు. తిరుచు అంటే మీరు తామర పురుగులు చూసుంటారు, పై ముడత అంటాం మనము జనరల్గా. ఇదేంటంటే బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వాతావరణం పొడిగా బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఇక దీని ఉధృతి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ముందు నుంచి కూడా ఐపీఎం ఏంటంటే ముందు నుంచి వేపలోని వేప కషాయము, అట్లాగే బయో పెస్టిసైడ్స్ ఉన్నాయి మనకి, వట్టి సినిమలసినియం ఉంది, ఇవన్నీ కూడా ముందు మనం వాటిని ఉపయోగించుకుంటూ పోతుండేనంటే మనకి వీటి మీద ఖర్చు ఎక్కువతో పాటు ఈ యొక్క రసాయన అవశేషాలు కూడా తగ్గిపోతుంటాయి మనకి. కానీ చాలా వరకు మనం విత్తనం పోతుంటాయి ఐబీఎం కానీ ట్రాక్స్తో కానీ వీటిని మనం ఎక్కువ దీంట్లో కాన్సన్ట్రేషన్ చేయాలి, దాన్ని ఎక్కువ వాడటం జరిగింది అది మనం. సో దీనికి ఏంటంటే మనం కంట్రోల్ చేయడానికి ముఖ్యంగా మనము ఈ యొక్క జిగురు అట్లా అంటాం, బ్లూ బ్లూ ఏంటంటే ఈ త్రిప్స్కి మనకి చాలా వరకు మనకి ఎంత ఉన్నది పొలంలో మనకి త్రిప్స్ యొక్క ఇన్సిడెన్స్ ఎంత తెలుసుకోవడానికి ఈ యొక్క బ్లూ నీలం రంగు అట్టలు ఎకరానికి దగ్గర దగ్గర 10-15 అట్టలు పెట్టాల్సి వస్తుంది మనము. అట్లాగే
మన నీమ్ ఆయిల్, పెద్ద నీమ్ ఆయిల్ అయితే 5 లీటర్లు ముందు వాటితోనే మనం మొక్క నాటిన వాళ్ళ నుంచే మనం వీటినే ఎక్కువ వినియోగం పెట్టుకుంటే ఈ గుడ్డు దశలోనే దాన్ని మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లాగే వ్యాపకషాయం 5% వ్యాపకషాయము, అట్లాగే వచ్చేసినేమో ఎస్సీ మనం బయో ఇది, ఇది మనం 60 గ్రాములు రాత్రంతా 50 లీటర్లు 50 ml పాలల్లో కలిపి రాత్రంతా ఉంచి పొద్దున 10 లీటర్లు కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నట్టయితే చాలా వరకు దీన్ని మొదటి దశలోనే ఈ యొక్క త్రిప్తిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం కెమికల్స్ ఒక తగ్గని పరిస్థితుల్లో మనకి ఉద్దుత ఎక్కువ పరిస్థితుల్లోనే మనం కెమికల్స్ కి ఈ చూపించిన కెమికల్స్ ఏదో దాన్ని మార్చి మార్చి మనము స్ప్రే చేసుకోవాలి. అట్లాగే మైట్స్ అంటాం మనము, కింద ముడత అంటాము. ఇది ఎక్కువ మనకి అక్టోబర్లో మొదలవుతుంది, నవంబర్ డిసెంబర్లో దీని ఉద్దుత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ముందుగానే మనము ఈ యొక్క వచ్చే టైం మనకు తెలుసు కాబట్టి అప్పుడే మనము వెజిటబుల్ సల్ఫర్తో మనం ముందుగానే వెజిటబుల్ సల్ఫర్ సల్ఫర్తోనే మనం స్టార్ట్ చేసుకోవాలి. ఎక్కువ కెమికల్స్ ఎక్కువ ఖర్చు పెట్టిపోకుండా ముందు వీటితో మనం మొదలు స్టార్ట్ చేసుకుంటే మనకి ఖర్చు తగ్గుతో పాటు ఈ యొక్క వీటి వల్ల అయ్యే నష్టం కూడా తగ్గుతుంది మనకి. ఒకవేళ కార్యపక్షంలో మనకి ఈ యొక్క ఉద్దుత ఎక్కువ ఉన్నప్పుడే మనం కెమికల్స్ పోవటం మంచిది. సో దానికి కావాల్సిన కెమికల్స్ ఏంటి అంటే ఈ ఫస్ట్ కొట్టాల్సిన కెమికల్స్ ఏంటి, తర్వాత కొట్టాల్సిన ఏంటంటే ఒకే కెమికల్ కూడా ఎప్పుడు కూడా కంటిన్యూ కొట్టకుండా ఒకదాని తోటి మార్చి మార్చి కొట్టుకోవాలి. పై ముడత కింద ముడత ఉన్న దానికి చాలా వరకు మనకి చాలా ఎరువులు అభివృద్ధి తక్కువ ఎరువులు ఉంది. కాకపోతే దీని నుండి పై ముడత కింద ముడత ఒకేసారి వచ్చినప్పుడు మనకి కొన్ని కెమికల్స్ వాడకూడదు. కొన్ని ఇది ఓన్లీ డైఫెన్థ్రాన్ క్లోరోపెనిఫెన్ ఇవి ఉండి మనము ఆ టైంలో మనము వాటి తగ్గించుకోవచ్చు మనం. అట్లాగే పేనుబంక కూడా మనకి ఈ మిరపని నాశించి చాలా వరకు నష్టం కలుగజేస్తుంది, దగ్గర దగ్గర 50% వరకు నష్టం కలుగజేస్తుంది. వీటిని కూడా ఆకుల కింద పెట్టే గుడ్లు దశలో మనం దీన్ని కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు తక్కువ దీంట్లో అయిపోతుంది, మనకి పంట కూడా నష్టము తగ్గుతుంది మనకి. దీనికి కూడా సేమ్ మనము ఇంతకుముందు ఏదైతే వాడే మనం కషాయాలు అది వస్తు కషాయాలు దీన్ని ఎక్కువ వాడుకుంటూ పోవాలి. దాని తర్వాత మనకు ఉద్దుత ఎక్కువ ఉన్నప్పుడు మనము ఈ యొక్క రసాయనిక మందుల్లోకి మనం వెళ్ళి స్ప్రే చేసుకోవాలి చేయాల్సింది. ఈ రసాయన మందులు ఏది మనం మార్చి మార్చి కొట్టుకుంటే కూడా మనము ఉద్దుత తగ్గించుకోవచ్చు మనం. ఇంకో ముఖ్య విషయం రైస్ వల్ల చెప్పేది అంటే చాలా మంది మేము ఫీల్డ్లో తిరుగుతున్నప్పుడు గమనించింది ఏంటంటే 1000 రూపాయలు 1000 ఇచ్చేసి మందులు కొంటున్నారు కానీ దానికి కావాల్సిన జిగురు అనేది చాలా మంది రైతులు దాని మీద అవగాహన లేక జిగురు కలపట్లేదు. జిగురు కూడా మనకి ఆ ఎరువులు రసాయనిక పురుగుల మందులు అమ్మే షాపులో దొరుకుతుంది మనకి. ఆ జిగురు కలపకపోతే మనం 1000 రూపాయలు మందు కొని కొట్టేప్పుడు దాని యొక్క వినియోగ శాతం తగ్గిపోతుంది, అంటే దానికి అతుక్కోదు పంటకి. సో దాని ఏంటంటే దానివల్ల ఏంటంటే మనకి దానివల్ల ఒక ఇది వాడుకునే వినియోగ శాతం తగ్గుతుంది. సో ఎప్పుడైతే మనం జిగురు కలుపుతామో మనం కొట్టిన మంది అంతా కూడా చెట్టు మీద ఉంటుంది కాబట్టి చాలా బాగా పనిచేయడం జరుగుతుంది. సో ఆ రైస్ వదలందుకు నా రిక్వెస్ట్ ఏంటంటే నా విన్నపం ఏంటంటే ఏ మందు కొట్టినప్పుడు కూడా మన జిగురు అనేది ఒక లీటర్కి 0.5 ml ఖచ్చితంగా కలిపి కొట్టాలి. అప్పుడే దాని మనం కొట్టిన మందుకి 100% 100% కూడా పనిచేయడం జరుగుతుంది. అట్లాగే తెల్లదోమ కూడా గుడ్లు ఆ గుడ్లు స్టేజ్లో మనము ఎప్పుడైతే వ్యాపకశాలలో ఈ యొక్క నీమాయిల్ స్ప్రే చేసుకుంటామో ఆ గుడ్లు దశలో దీన్ని నాశనం చేయడం జరుగుతుంది. దీనికి కూడా మనం ఏంటంటే ట్రాప్స్ మనము పసుపట్లు ఎక్కువ పెట్టుకోవాలి, అంటే ఉనికి తెలుస్తుంది మనకి పసుపట్లు పెట్టుకోవడంతో కంట్రోల్తో పాటు మనకు ఉనికి ఎంత మన పొలంలో ఈ తెల్లదోమకు ఉద్దుత ఎంత ఉంది అని తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనము తగిన మందులు కానీ రసాయనాలు కానీ లేకపోతే బయోపెస్టిసైడ్ కానీ కొట్టుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు చూసినట్టయితే మనము ఈ పసుపు రంగు అట్టలు పెట్టుకోవచ్చు జిగురు అట్లే. ఇది కూడా ఎకరానికి 10-15 దీనిలో పెట్టుకో ఎకరానికి పెట్టుకోవాల్సి వస్తుంది. సేమ్ దానికి రసం పిలిచే పురుగులు పేరు బంకి వాటికి ఎంత ఆడము దానికి దీనికి కూడా 5% యొక్క కషాయము వేప గింజల కషాయం వాడాలి. అట్లాగే నీమాయిల్ అయితే 3 ml వాడుకోవాలి. దాని లేని పక్షంలో ఉద్దుత ఎక్కువ ఉన్నప్పుడు ట్రైజోఫాస్ అనేది కూడా మనం స్టార్ట్ చేసుకోవాలి. కానీ తెల్లదోమ ఎక్కినప్పుడు సింథటిక్ పైద్రస్ తక్కువ చేయడం మంచిది, లేకపోతే దాని ఉద్దుతి పెరుగుతుంది మనకి. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేది ఎక్కువ నష్టం చేసేది మిరపలో ఈ బుడుములు అంటే బుడుపులు అంటాము అంటే పూతకి అంటాం దీన్ని. ఈ పూతకి అనేది మనకి పూత దశ నుంచి మొదలవుతుంది కాబట్టి మనం పూత దశకి ముందు నుంచే మనము దీన్ని కంట్రోల్ చేసి పూత ఎప్పుడైతే మొదలవుతుందో ఆ టైంలోనే మనము
దీన్ని కంట్రోల్ చేసుకోవాలి మనం. దీనికి ఏంటంటే మనకి ఎక్కువ ఇదేంటి టాస్ స్టార్ అంటాము బఫ్రోఫిజిన్ అన్ని కూడా మొదట మనం కొట్టుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత కొట్టిన తర్వాత మిగతా కొరాజిన్ ఇన్సులేషన్ బట్టి మనకు దాంట్లో ఉన్న సీవాటిని బట్టి మనము మనం ఎక్కువ ఈ మందులు పిచికారి చేసుకోవాల్సి వస్తున్నాం. సో ఇంకో ముఖ్యమైన పంట నష్టం మిర్చి పంట నష్టం చేసేది ఏంటంటే మనకి కాయతలిచే పురుగులు. ఈ కాయతలిచే పురుగు కూడా పూత దశ నుంచి మనకు మొదలవుతుంది కాబట్టి రైతులకు ముఖ్య విజ్ఞాపం ఏంటంటే ఈ పురుగులన్నీ కూడా చాలా వరకు పూత దశ నుంచి మొదలవుతుంది కాబట్టి మనం పూత దశ మొదలయ్యే ముందు నుంచే మనం వీటి కంట్రోల్ చేసుకోవాలి. అంతేకాని పురుగు అవపట్టే దానికంటే కూడా ఈ పూత దశ నుంచే మనము కంట్రోల్ చేసుకున్నట్టయితే ఇది అన్నింటినీ కూడా మనం చాలా వరకు ఇది చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే పురుగు అంత అవపడి అప్పుడు కంట్రోల్ కావడం చాలా కష్టము. వైరస్లు కానీ ఇవన్నీ కూడా మనం ముందు నుంచి ఎన్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు వైరస్ నుంచి కూడా ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది. చాలా మంది చూస్తున్నాం కూడా బయో వైరస్ వచ్చినాక బయో ఫంగిసైడ్స్ అన్ని అవన్నీ చాలా కొట్టడం జరుగుతుంది. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దానివల్ల ఒకసారి వైరస్ వచ్చిందంటే దానికి మందు లేదు. అది రాకుండానే ముందు ముందు నుంచే మనము పూత దశ ముందు నుంచి మనము ఆ ఒక నెల రెండు నెలలు జాగ్రత్త కంట్రోల్ చేసుకున్నట్టయితే ఇవన్నిటిని కూడా మనము చాలా వరకు అధిగమించవచ్చు. సో దీని ఏంటంటే మెయిన్ మనం ఇప్పుడు మన తాత కాలంలో ఎన్ని కూడా చేసేవాళ్ళు మనం ఇప్పుడు చేయడం లేదు చాలా ఏరియాలో. ఒకటి ఏంటంటే ట్రాప్ క్రాప్స్. ట్రాప్ క్రాప్స్ అంటే మనకి ఆమ్లం చెట్లు కానీ తర్వాత పిరమిడ్ ట్రాప్లు అంటే ఉదృతి ఎందుకు తెలుసుకోవడానికి అంటే బంతి చెట్లు తర్వాత ఈ గట్ల పంట కూడా మొక్కజొన్న జొన్న రెండు మూడు లైన్లు వేసుకోవటం వల్ల ఏంటంటే చాలా వరకు ఈ యొక్క పురుగు వీటిని ఆకర్షించి మెయిన్ పంటలో రాకుండా అవుతుంది కాబట్టి మనం ఇక్కడే కంట్రోల్ చేసుకోవచ్చు. మనం సో మరి ఏంటంటే ముందు దీనికి కూడా ఏంటంటే బైవేరియా ఉంది, బయోపెస్టిసైడ్స్ ఉన్నాయి, నీమ్ కెనల్స్ ఇవి కూడా మొదటి నుంచి నేను చెప్పినట్టుగా మొదటి నుంచి ఎప్పుడైతే మనం వాడుతూ వస్తామో చాలా వరకు ఈ యొక్క కాయతలిచే పురుగు పొద్దుశ నుంచి కంట్రోల్ అవుతుంది కాబట్టి దీని యొక్క ఉధృతి కాయ వచ్చేటప్పటికి తక్కువ అవుతుంది. దీని ఉధృతి అనేది పూత దశ నుంచి మొదలవుతాయి. అన్ని కూడా పూత దశ మొదలవుతాయి కాబట్టి పూత దశ అనేది చాలా ఇంపార్టెంట్ దశ, అది చాలా క్లిష్టమైన దశ. ఆ దశలోనే మనం ఎన్ని జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి అంటే పూత దశ ముందు స్టార్ట్ అయ్యే ముందు నుంచి కూడా మనము జాగ్రత్త వహించి ఎన్ని చేస్తే కూడా దీన్ని చాలా వరకు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకోటి కొన్ని ఏరియాలో కొంచెము మిరపని నష్టం చేసేది ఏంటంటే ఈ వేరుపురుగు. వేరుపురుగు కూడా మనం దీనికి రాకుండా కూడా మనం భయో విధి ఉన్నాయి. అది ముందే మనం దుక్కులో వేసుకున్నట్టు ఎరువులో కలుపుకొని చాలా కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్పటికి కూడా ఇంకా ఉదుతున్నప్పుడు అప్పుడే మనం గుళికలు వాడటం కానీ యాపిడ్ని వాడటం కానీ ఖచ్చితంగా చేసుకోవాలి. లేదంటే మనము క్లోరిపైరిఫాస్ డ్రిప్లో 2 లీటర్ల ఎకరానికి ఇచ్చినట్టయితే కూడా ఈ యొక్క ఉదృతి వేరుపురుగు ఉదృతి కంట్రోల్ అవుతుంది. ఒకవేళ అది ఇంకా సీవియర్గా ఎక్కువ దీంట్లో ఉన్నట్టయితే ఉదృతి ఎక్కువ ఉన్నట్టయితే లేసెంట్ అని మార్కెట్లో దొరుకుతుంది బేర్ కంపెనీ వాళ్ళది. ఇది దగ్గర దగ్గర మామూలుగా అయితే 150 గ్రాములు 2 లీటర్లు నీరు తీసుకొని ఆ ఏరియాలో మనం డ్రింకింగ్ చేసుకోవాలి. లేదంటే డ్రిప్ ద్వారా అయితే 300 గ్రాములు దగ్గర దగ్గర 400 లీటర్లు కలుపుకొని ఎకరానికి మనం వాడుకున్నట్టయితే ఈ పురుగు కంట్రోల్ అవుతుంది మనకి. తర్వాత వచ్చేప్పుడు మనకి వైరస్లు కానీ ఈ యొక్క వివిధ జబ్బులు కానీ మనకి ఏంటి ఎక్కువ వస్తున్నాయి. మనకి ముఖ్యంగా ఏంటంటే 4 దశలు వచ్చినప్పుడు ఏంటంటే ఈ యొక్క డ్యాంపింగ్ అప్ అంటాం మనం, అంటే నారుకుళ్ళు. ఈ నారుకుళ్ళు వల్ల ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ ఎరువులు నీళ్లు ఇవ్వడంతో ఇది ఎక్కువ శిలీంధ్ర భూమి నుంచి శిలీంధ్ర ద్వారా రావడం జరుగుతుంది ఇది. సో దీని ఏంటంటే మనం 4 దశలోనే మనము చాలా వరకు ఇది కంట్రోల్ చేసుకోవాలి. చాలా వరకు ఈ కోనఫోరా కానీ తర్వాత నారు ఏంటిది ఇది కానీ కూడా నారుబడి దశలు వస్తున్నాయి కాబట్టి మనం అక్కడే దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. దానికి కూడా నేను ఏం చేయాలనేది దీంట్లో రాయడం జరిగింది. అంటే మనం నారు వచ్చి నారు పెంచే దశలో ప్రతి 3 రోజులకోసారి నారు దశలో ఏమేమి స్ప్రే చేసుకుంటే మనకి ఈ బ్యాక్టీరియల్ లీబ్రేట్ కానీ కోనఫోరా కానీ డ్యాంపింగ్ అప్ కానీ ఆంథ్రాక్నోజ్ కానీ రాకుండా కూడా ఈ నారు దశలను కంట్రోల్ చేసుకోవడం వలన ఈ మెయిన్ పొలంలోకి వచ్చినప్పటికీ ఎన్ని కూడా కంట్రోల్లో ఉంటాయి మనకి అన్ని కూడా. సో దీని ముఖ్యంగా ఏంటంటే మనకి డ్యాంపింగ్ అప్ తర్వాత వచ్చేది అంటే ముఖ్యంగా
ఇది మనం నార్కూల్ అనేది డ్యాంపింగ్ అనుకుంటాము, ఇది నార్త్ దశలో వస్తుంది కాబట్టి ఇది ఇవ్వండి. నార్త్ నార్త్ నార్కులు నార్గు కుళ్ళు అనేది మనకి ఎక్కువ నార్మల్ దశలో వస్తుంది కాబట్టి, ఎందుకంటే ఎక్కువ నీళ్ళు ఇటువంటి వస్తుంది. ఒకసారి ఒకేసారి మన నీళ్ళు తక్కువైనప్పుడు ఒకేసారి నార ఎండిపోయినప్పుడు కూడా మనకి ఇది రావటం జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఈ కంట్రోల్ చేసి ఉండడానికి మనం మొక్క ఎప్పుడైతే విత్తనం మొలకెత్తిన అంటే మనం సీవోసిన్ కానీ రెడ్ ఓమిల్ కానీ మనం డ్రెడ్జింగ్ చేసినట్టయితే చాలా వరకు ఈ యొక్క నార్కుల దగ్గరని అరికట్టుకోవచ్చు మనం. నేను చాలా వరకు మనం ప్రతి వైరస్ అన్ని కూడా మనం నారు దీంట్లోనే మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవటం మంచిది మనం. సో నెక్స్ట్ వచ్చేదండి, మనకు అందరికి తెలిసి అన్ని కూడా ఆకుపచ్చ తెగులు, సర్పస్పోర ఆకుపచ్చ తెగులు అంటాం. ఇది ఇది మామూలుగా వాతావరణము కొంచెం వాతావరణం ఇది ఉన్నప్పుడు తేమ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క సర్పస్పోరలు రావడం జరుగుతుంది. దీనికి ఏంటంటే కాల్షియం మందులు ఏంటంటే మనము ఈ స్ప్రే చేసుకోవచ్చు, మనం కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ మెకోజెప్ కానీ కార్బనేజియం కానీ దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. ఒకవేళ మనం సీవాట్ ఎక్కువ ఉన్నట్టయితే మనం మిగతా మందులు కూడా దాని ప్రకారం స్ప్రే చేసుకోవచ్చు. కాకపోతే కొంతమంది ఎక్కువ ఫార్మేషన్ ముందు కొట్టుకొని తక్కువ తర్వాత కొట్టడం జరుగుతుంది. కాకపోతే మనం దీంట్లో తక్కువ ఫార్మేషన్ ముందు కొట్టుకున్నాక సీవాట్ని బట్టి దాని ఉద్యుత్తిని బట్టి మనము మిగతా ఫార్మేషన్కి వెళ్ళడం జరుగుతుంది మనం. తర్వాత ఇంకోటి ఏంటంటే రైస్ వదలు మామూలుగా మార్కెట్కి వెళ్తారు, డైరెక్ట్గా మందు తెచ్చుకుంటున్నారు కానీ ఒకసారి అవన్నీ వచ్చినాక ఈ మచ్చలు అంటే ఆంత్రాక్నోస్ కానివ్వండి లేకపోతే సర్కోస్పోర కానీ వచ్చినాక ఆ వచ్చినప్పుడు ఏంటంటే మన కాంటాక్ట్ ఒక ఫంగిసైడ్స్ని మనం స్ప్రే చేయాలి. మనం రాకముందు ఇప్పుడు వర్షాకాలం కానీ లేకపోతే వర్షం వచ్చినప్పుడు కూడా ఎన్నిట్లో కూడా మనం ఏంటంటే కొంచెం ముందే వర్షాకాలం రాకముందే ఏమంటే ఏంటంటే సిస్టమిక్ ఫంగిసైడ్కి వెళ్తాము. మామూలుగా ఇప్పుడు ఒకసారి ఒకసారి అటాక్ అయినాక సిస్టమిక్తో ఫంగి కాంటాక్ట్తో పాటు సిస్టమిక్ అంటే అంతర్వాహిక మనం దానికి యూజ్ చేయడం జరుగుతుంది. రెండు కలిపి వాడినప్పుడు దాని కంట్రోల్ ఉంటుంది. ఒకసారి ఆకుమచ్చ వచ్చినాక మనం ఫస్ట్ కాంటాక్ట్ దాన్ని మా ఆ ఫంగిసైడ్ని వాడి దాంతోపాటు మనం ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా ఉండడానికి మనం అంతర్వాహిక కూడా కలుపుకున్నట్టయితే ముందు ముందు కూడా స్ప్రెడ్ కాకుండా మనకు ఉంటుంది. మనం అట్లాగే ఆంత్రాక్నోస్ అంటాము, కొమ్మళ్ళు కాయకుళ్ళు అంటాము దీన్ని. ఇవన్నీ కూడా మనకి ఈ పూత దశ నుంచి మొదలవుతుంది. కాయ పండే టైంలో ఈ పూత దశలో మనకి ఆంత్రాక్నోస్తో పాటు డైబ్యాక్ కొమ్మలు వేడుటంతో పాటు కాయ రంగు మారేటప్పుడు దాని మీద ఈ రాటింగ్ వస్తుంది మనకి. సో ఈ మూడు దశల్లో కూడా వస్తుంది కాబట్టి మనం పూత దశ నుంచి దీన్ని కంట్రోల్ చేసుకుంటూ చేయాలి. ఇవన్నీ కూడా మనము పూత దశ నుంచి ఇవన్నీ మందులు దాని తర్వాత పిచికారి చేసుకోవాలి అవసరాన్ని బట్టి. తర్వాత ముఖ్యంగా ఈ నవంబర్ టు డిసెంబర్ జనంలో చదివికొచ్చేది అంటే బూడి తెగులు. ఈ బూడి తెగులు ఎట్లా ఉంటుంది అనేది ముందు రైతులు వచ్చినప్పుడే స్టార్టింగ్లోనే మనం ఆకలి చూసుకోవాలి. లేదంటే సన్నటి తెల్లటి ట్రాన్స్పరెంట్ మచ్చలు అవ్వకుండాప్పుడే మనం పైకి చూసినట్టయితే అది బూడి తెగులు తెరిచిపోతుంది. దాన్ని బట్టి మనం తక్కువ మోతాదులో మందులు వెంటనే స్ప్రే చేసుకున్నట్టయితే పోతుందంటే మనం వెజిటబుల్ సల్ఫర్ మళ్ళీ అప్పుడు సల్ఫర్ ఏమైనా స్ప్రే చేసుకోవాలి. దాని తర్వాత ముదురుతుని బట్టి మనము వేరే మందులు పెంచుకుంటూ పోవడం చేయాలన్నమాట. దాని తర్వాత కొన్నఫెరా తెగులు ఎండు తెగులు అంటాము, మామూలుగా లోకల్ మాడి తెగులు అంటాం దీన్ని. ఇది కూడా మనకి కొన్ని ఏరియాల్లో తీవ్రంగా ఉండడం జరుగుతుంది. దీనికి ఏంటంటే సేమ్ దానికి మనం ఇంతకుముందు వాడినట్టు సర్కస్ కూడా వాడినట్టు సీవోసీ కొట్టుకున్నట్టయితే దాంతోపాటు కంట్రోల్ అవుతుంది రెండు కూడా. సీవాట్ ఉన్నప్పుడు మనము మెటీరామ్ అంటే క్యాబ్లెట్ టాప్ అంటాము, దానికి మనము స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది మనం. తర్వాత చిల్లీ పంటలు ఎక్కువ మనకి అవ్వబడేది ఏంటంటే మనకి ఫ్యూజేరియం కుళ్ళు అంటే ఎండు కుళ్ళు ఎండు తెగులు అంటాం మనము, రూట్ రాట్. సో ఇది కూడా మనకి కొన్ని ఏరియాల్లో విపరీతంగా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే సాయిల్, ఎందుకంటే మన సాయిల్ మనము ఇందాకన్నట్టు మన సాయిల్ టెస్ట్ చేసుకొని దాన్ని చూసుకొని సాయిల్ని సొల్యూషన్ చేసుకున్నట్టయితే రాకుండా మనము దీనికి కంట్రోల్ చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే వచ్చినాక మనం బోటాక్ మిక్చర్ కానీ సిఓసి 3 గ్రాములు రెడ్ ఓమిల్ కానీ మనం స్ప్రే చేసుకోవచ్చు మనం. కాకపోతే మనం రాకుండా చూసుకోవాలంటే ముందే మనము ఈ యొక్క ఈ వచ్చే ఏరియాలు ఉన్నాయి కొన్ని, ఆ ఏరియాల ముందు రాకుండా ముందే మనము వ్యాపిడితో పాటు ఫస్ట్ లోతో పాటు వ్యాపిడి కూడా కలుపుకొని దాంతోపాటు ట్రైకోడెర్మా సూడోమోనాస్ కలుపుకున్నట్టయితే ఈ వ్యాధి నుంచి మనం ఈ ఉద్ధృతి నుంచి చాలా వరకు వీబిలిటీ నుంచి చాలా వరకు మనము బయటపడవచ్చు మనం. అట్లాగే మనకి బ్యాక్టీరియల్ లీవ్స్ బయట వచ్చేది మనకి. తర్వాత వైరస్లు,
వైరస్ అనేది మనకు ముఖ్య మూడు వైరస్లు, ఒకటి పొటాటో వైరస్, కుకుంబర్ వైరస్ అంటాము. ఈ పొటాటో తర్వాత టొబాకో మొజాయిక్ వైరస్ అంటాము ఇది. సో ఇవన్నీ వైరస్లు ఏంటంటే మనకి ఈ రసం పీల్చే పురుగు ద్వారా వస్తాయి కాబట్టి దీనికి తర్వాత వచ్చిన మందులు ఏమి ఉండవు కాబట్టి మనం నార్ దశలోనే మామూలు పంట మిగతా దశల్లో మనం ఈ యొక్క రసం పీల్చే పురుగుల్ని చాలా వరకు కంట్రోల్ చేసుకుంటే వస్తే ఈ వైరస్లు కూడా చాలా కంట్రోల్ అవుతాయి మనకి. సో ఇది బ్యాక్టీరియల్ బయటికి మనము ఏం మందులు కొట్టాలి. ఇది నార్ దశలో స్టార్ట్ ఉంది కాబట్టి నార్ దశలో ఒకసారి స్ట్రెప్టోసైక్లిన్ కాపర్సల్ పెట్టి కొడుకున్నట్టయితే మనకు అక్కడే చాలా కొంచెం కంట్రోల్ అవుతుంది. మరి ఇప్పుడు మెయిన్ పనులు వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇది రెండోసారి పొలం కొట్టుకున్నప్పుడు కూడా కంట్రోల్ అవుతుంది మనకి. అంటే లీవ్ స్పాట్ ఆల్టర్నేట్ స్పాట్ ఒకటి మనకి చిల్లి పండ్లు అక్కడక్కడ ఉంది మనకి. తర్వాత చిల్లీ లీఫ్ కర్ల్ వైరస్ అంటే మనం చాలాగా ఈ బుట్ట తెగులు అంటారు, తర్వాత ముడత తెగులు అంటారు. ఇది ఈ తెల్లదోమతో ఎక్కువ వ్యాపిస్తుంది కాబట్టి మనం మొదట్లోనే తెల్లదోమలు ఎక్కువ కంట్రోల్ చేసుకోవాలి. ఒకసారి వచ్చినాక తక్కువలో ఉంటే మనం పీకేటీ చెప్తే మనకి దీనికి కంట్రోల్ అంటూ వేరే మందులు ఏం లేవు. సో మనం రాకుండానే ముందు జాగ్రత్త పడాలి ఈ యొక్క వైరస్లు రాకుండా. అంటే తెల్లదోమలు కంట్రోల్ చేసుకుంటే ఈ వైరస్ రాకుండా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లాగే మనకి వచ్చిందంటే మొజాయిక్, కుకుమర్ మొజాయిక్ అంటాము. ఇది కూడా ఏంటంటే తుచ్చు ద్వారా పేనుమంగు ద్వారా వీటి ద్వారా వస్తుంది కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల్ని మనం చాలా వరకు మొదటి దశలో కంట్రోల్ చేసుకుంటే ఈ యొక్క వైరస్ నుంచి చాలా వరకు బయటపడచ్చు. సో ఇది మోపులు తెగులు అంటాము. ఇది కూడా మనకి తామర పురుగులతో వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా రసం పీల్చే పురుగులే. సో మనం రసం పీల్చే పురుగులు చాలా వరకు మొదటి దశలోనే మనము బయోపెస్టిసైడ్స్ అన్ని తర్వాత విద్యుత్తుని బట్టి కెమికల్స్ వాటిని మనం కంట్రోల్ చేసుకున్నట్టయితే ఈ రాబోయే దాంట్లో అవశేషాలు తక్కువ ఉండేటట్టు మనం చూసుకోవాలి. ముఖ్యంగా అంటే మన ఎగుమతికి ఇతర దేశాలకు ఎగుమతి పోవాలంటే అవశేషాలు తక్కువ ఉండాలి కాబట్టి మనం చాలా వరకు బయోపెస్టిసైడ్స్ యూజ్ చేయాలి. అవసరమైనప్పుడు పక్షులన్నీ మనము ఈ యొక్క కెమికల్స్ యూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత కెమికల్స్ కొట్టినాక కాయ దశలో చాలా వరకు కొట్టకుండా అవాయిడ్ చేసుకోవాలి. కొట్టినా కూడా దాని వెయిటింగ్ పీరియడ్ అయిన ఉంటాయి, రెసిడ్యూస్ లేకుండా చూసుకోవాలి మొత్తం. సో టొమాటో స్పాటెడ్ వైరస్ ఈ కొన్ని సక్సెస్ స్టోరీలు మనం డిప్ కింద చూసినట్టయితే ఇది ఖమ్మం జిల్లాలో ఇది సక్సెస్ స్టోరీ. మీరు డిప్ కింద చూసినట్టయితే హెక్టార్కి 104 క్వింటాల్లు అంటే దగ్గర దగ్గర ఎకరానికి 41 క్వింటాల్లు రావడం జరిగింది. అదే మనకి అదే రైతుకి డిప్ లేకుండా ఉన్నప్పుడు కన్వెన్షన్ మామూలు సాంప్రదాయ పద్ధతిలో 55 క్వింటాల్ హెక్టార్కి వచ్చింది. అంటే దగ్గర దగ్గర 22 క్వింటాల్లు అంటే దానికి వ్యత్యాసం అంటే ఆల్మోస్ట్ 50% రెండింతలు పెరిగింది ఇక్కడ. అంటే మనకి డిప్ కింద అదనంగా 45 క్వింటాలు రైతు రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే రైతు డ్రిప్తో పాటు ఎరువులు ఇచ్చినప్పుడే మనకి దాని యొక్క ఉపయోగం ఉంటుంది, దానికి దిగుబడి బాగుంటుంది. చాలా మంది రైతులు ఏంటంటే డ్రిప్ పెట్టినంత మాత్రాన పుట్టి దిగుబడి పెరగదు. ఎప్పుడైతే డ్రిప్తో పాటు మనం ఎరువులు ఇచ్చినట్టయితేనే మనకు దిగుబడి అనుకునే దానికంటే ఎక్కువ పెరుగుతుంది మనకి. ఇది గ్రీన్ చిల్లీలో ఇప్పుడు చూసారు కదా, హెక్టార్కి 492 క్వింటాలు అయితే మామూలుగా దాని సగమే మనకి సాంప్రదాయ పద్ధతిలో రావడం జరిగింది. అంటే దగ్గర దగ్గర డ్రిప్ వల్ల 318 క్వింటాలు హెక్టార్కి అంటే 2.5 ఎకరాలకి ఇది రావడం జరిగింది అదనంగా. ఇది కూడా ఖమ్మం దగ్గర ఏరియానే కొత్తగూడెంలో. దీనికి ఏంటంటే ఆయన డ్రిప్ కింద 492 క్వింటాలు హెక్టార్కి 2.5 ఎకరాలు రావడం జరిగింది. అదే మామూలు పద్ధతి అయితే 2 క్వింటాలు పెట్టింది. అంటే ఆల్మోస్ట్ డబల్ దిగుబడి, 2 ఇంతలు దిగుబడి రావడం జరిగింది. సో రాబోయే కాలం ఏంటంటే మనకి ముఖ్యంగా నీరు, తర్వాత ఎలక్ట్రిసిటీ, ఎరువులు, తర్వాత లేబర్ ఇవన్నీ కూడా రాబోయే కాలంలో క్లిష్టమైనవి కాబట్టి ముందు నుంచి మనం వీటిని చాలా వరకు ఈ యొక్క మెకానిజం మీద ఆధారపడాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నీటి యాజమాన్యం వచ్చినప్పుడు లేబరు, ఇప్పుడు మీరు ఏంటంటే డ్రిప్ విధానం మీరు ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో గడ్డి కలపడం చాలా తక్కువ పడుతుంది. నిన్న మనం ఒకప్పుడు భూమిని తడిపాం, ఇప్పుడు డ్రిప్ వల్ల భూమిని తడపట్టలేదు. మనం మొక్కకు కాల్చి మొక్కనికే నీళ్ళు ఇస్తున్నాము కాబట్టి అంటే మనం ఒక ఎకరంలో 30% ఏరియాకే మనం తట్టడం జరుగుతుంది కాబట్టి మనకి ఈ కలుపు రాకుండా పోతుంది. దానివల్ల ఈ కలుపు లేబర్ సమస్య ఉండదు. రెండోది ఏంటంటే మైక్రో క్లైమేట్ అంటే మనకి ఎక్కువ ఈ చీడపడలు తగ్గుతాయి మనకి మైక్రో క్లైమేట్ లేకపోతుంది. దానివల్ల ఏంటంటే మనకి ఈ కెమికల్స్ అంటే రసాయన పురుగు మందు కొట్టే ఇది కూడా తగ్గిపోతుంది కాబట్టి మనకు ఖర్చు తగ్గిపోతుంది మొత్తానికి. అంటే రాబోయే కాలంలో ఏంటంటే మనం దిగుబడి పెంచుకోవాలి, ఖర్చు తగ్గించాలంటే ఈ నాలుగింటి మీద మనము ఎప్పుడైతే మనము కొంచెము అవగాహన చేసుకొని శ్రద్ధ చేస్తామో ఇవన్నిటి కూడా మనం తగ్గించుకోవచ్చు. సో ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి రైతులందరికీ కూడా నా నమస్కారాలు. కాకపోతే మనకు టైం తక్కువ, గంట టైం సమయం ఉంది కాబట్టి దీన్ని క్షుణ్ణంగా చెప్పలేకపోయాం అందరినీ. ఏ రైతులకైనా ఏదైనా దీని మీద చిల్లి మీద
ఎరువుల యాజమాన్యం కానీ నీటి యాజమాన్యం కానీ వేరే తదితర వాటి మీద కూడా మీకు అనుమానం ఉండేది. ఇక్కడ నెంబర్ ఇవ్వడం జరిగింది, దానికి వాట్సాప్లో కూడా నెంబర్ ఉంది దీనికి, అలాగే మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. మీరు మీరు మెయిల్ ఐడి ద్వారా కానీ వాట్సాప్ ద్వారా పంపించినట్టయితే మీకు కావాల్సిన సమాధానాన్ని కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. రెండోది ఏంటంటే, ఇది చూసిన వారందరూ కూడా మిగతా రైతులకు కూడా షేర్ చేయండి, నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అందరికీ మరి ఎక్కువ Water is life. We all need clean water to live, to grow crops, to thrive. But there just isn't enough water or land to feed our hungry world. Unless we change the way we grow food. That's why millions of farmers are turning to Jane. Jane is totally integrated, totally innovative. Farmers helping farmers. The company logo reflects our holistic cycle of shared values. The sun, source of free renewable energy. Enhanced crops, thanks to tissue culture plants and improved inputs. Water, used sparingly and intelligently. The land, protected and used wisely to deliver more. Jane has become a worldwide force in irrigation technology, the agri-value chain, and green energy solutions. Headquartered in Jalgaon, India, in just two generations, the company that started with 7,000 rupees has become a billion-dollar organization, the world leader in agro-technology. Jane starts with detailed 3D designs and provides the widest range of irrigation products and solutions. In this remote part of the world, where there is no electricity, Jane's solar-powered pumps provide on-demand irrigation through a variety of Jane pipes to irrigate the roots of plants produced in Jane's own fields and greenhouses. We pioneered the use of drip tapes for row crops with the innovative Chapin tape. Thanks to our micro-irrigation systems and close work with farmers, we help them grow better produce that sells for more. We have even created a breakthrough technique to grow rice with drip irrigation. The result, better yields and better quality. Israel is known for bringing advanced irrigation to the world, and Nandan Jane led the way with integral drip line and sprinklers. Jane, total integration, total technological innovation. Whether you farm 1 or 100,000 acres, no one offers a greater variety of products than Jane. On 5 continents, Jane is transforming the lives of farmers. Millions of farmers, 10,500 associates, more than 1,000 agro-specialists, 30 production plants, sales in 116 countries, 7,000 dealers and distributors, global leaders in micro-irrigation, mangrove processing, tissue culture plantlets, pioneers in solar agri-pumping, producing 40,000 kilometers of drip tube every day, with annual revenues exceeding $1 billion, and revenue growth of 1,400% in just 10 years. Why is Jane different? We are a global company that built our business on results, trust, constant innovation, and total integration. We are financially strong, enjoying steady, sustainable growth. We believe that you need to leave the world a better place than you found it. We believe in sustainability. We invest heavily in our people, our partners, and critically, our farmers. Food and energy security is tied to water security. But with today's technology, no one should ever go hungry. And every farmer, no matter how small or large, can produce more crop per drop. There is no need to fight wars over water, because if used wisely, we can make it last. Water is life, and at Jane, we are dedicated to improving life everywhere for everyone, now and in the future.